ప్రభు నామన మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మాట్లాడబోతున్నటువంటి యూసఫ్ గారు మాకు బాగా పరిచయస్తులు. అన్న యూసఫ్ గారు, ఆయన లెక్చరర్గా వర్క్ చేస్తూ ఉండేవారు. వర్క్ చేస్తూ ఉన్నప్పుడు దేవుని పిలుపు మేరకు యూసఫ్ గారు జాబ్ని రిజైన్ చేసి యుఎస్ఐ అనే ఒక మూమెంట్లో స్టాఫ్ వర్కర్గా జాయిన్ అయ్యారు. స్టాఫ్ వర్కర్గా జాయిన్ అయినప్పుడు ఆయన అప్పుడు ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క స్టాఫ్ ఉండేవారు కాదు. అప్పుడు చాలా చిన్నగా స్టార్ట్ అయినటువంటి మూమెంట్ ఇది. కాబట్టి అప్పుడు శ్రీకాకుళం, విజయనగరం ఈ రెండు జిల్లాలకి కలిపి ఒక స్టాఫ్ వర్కర్ ఉండేవారు. ఈ రెండు జిల్లాలకి యూసఫ్ గారు స్టాఫ్ వర్కర్గా పనిచేశారు. పనిచేసిన తర్వాత నేషనల్ స్టాఫ్గా అన్న ప్రమోట్ అయ్యారు. నేషనల్ స్టాఫ్గా ఇప్పుడు అన్న ఛత్తీస్గఢ్లో అన్న వర్క్ చేస్తూ ఉన్నారు. అన్న టీచింగ్ డిపార్ట్మెంట్లో అన్న ప్రెజెంట్ అన్న వర్క్ చేస్తూ ఉన్నారు. కాబట్టి యుఎస్ఐకి అన్న ఈ యొక్క స్టూడెంట్స్ మధ్య అన్న పనిచేస్తారు. స్టూడెంట్స్ని కౌన్సిల్ చేయటం, స్టూడెంట్స్ని వాళ్ళతో 2x2 చేయటం అన్నకి చాలా ఇష్టమైనటువంటి పరిచర్య. స్టూడెంట్స్తో మాట్లాడటం అనేటువంటిది చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి ఆ స్టూడెంట్స్ని కౌన్సిల్ చేస్తారు. కాబట్టి మేమందరమే ఆ సార్ని స్టూడెంట్స్ కౌన్సిల్ అంటాం. కాబట్టి ఈరోజు అన్న మనతో ఉండటం చాలా సంతోషం. అన్నకి పాప బాబు ఉన్నారు. ఇద్దరు కూడా ప్రొఫెషనల్ కోర్సెస్లో వాళ్ళు ప్రజెంట్ చదువుతూ ఉన్నారు. వారి కొరకు కూడా, వారి మినిస్ట్రీ కొరకు కూడా ప్రార్థన చేయాలని మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాను. మనం ప్రేయర్ చేసుకుని అన్నకి సమయాన్ని అప్పగిద్దాం. ఇది అన్న కోసం బ్రీఫ్ ఇంట్రడక్షన్ తెలియజేసినందుకు మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మహోన్నతమైన దేవ, ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. దేవ యొక్క ఉదయకాల దేవ నా తండ్రి వర్తమానానికై దేవ నా తండ్రి అనని యొక్క నా ప్రభా మినిస్ట్రీలో వాడుకున్నట్టుకు దేవ మీరు చూపించినటువంటి నీ కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవ మీ సహాయం కొరకై మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. దేవ నా తండ్రి, నా ప్రభా అన్న ఈ సమయంలో మాట్లాడబోతూ ఉంటుండగా అన్నని మీ స్వాధీనంలో తీసుకోండి. దేవ నా తండ్రి పరిశుద్ధాత్మ దేవ నా తండ్రి మాలో, నా ప్రభా నా తండ్రి అన్నలో మీరు మీ నడిపింపును దయచేసి పెట్టమని ప్రార్థిస్తున్నాను. మీ గొప్ప కృపనివ్వమని కాపు తెలిసి నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఈ సమయాన్ని అంతటినీ దేవా మీ చేతులను పెడతా ఉన్నాను. మీ యొక్క దీవెనకరమైనటువంటి నా ప్రభా మీరు మా అందరికీ దీవెనకరంగా చేసి పెట్టండి. మీరు మాతో ఉండండి పరిశుద్ధాత్మ దేవ. మా హృదయాల్లో దేవ నా తండ్రి నీ వాక్యం దేవ నింపబడుటకు సహాయం చేసి పెట్టండి. యేసుక్రీస్తు శక్తిగల నామంలో మిక్కిలి బతి నడుచుకుని పూర్వకంగా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. సమయంలో అన్న ఈ యొక్క మార్నింగ్ కాల్ సెషన్ ని గోడవ్ గారిని షేర్ చేసుకోవాల్సిందిగా యూసఫ్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా మాట క్లియర్ గానే ఉంది కదా? నేను ఒక స్క్రీన్ షేర్ చేశాను, అది కూడా కనిపిస్తుంది కదా? క్లియర్ గానే ఉంది కదా? ఓకే అమ్మా, ఓకే, థ్యాంక్ యూ. ప్రభు నామములో ఈ ఉదయకాల సమయంలో మనందరం కలిసి దేవుని మాటలు వినటానికి, దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప సమయాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. నేను దినాన కూడా మీతో కలిసి మాట్లాడాల్సిన అవసరం ఉంది. నేను రాత్రి లేట్గా పడుకోవడం బట్టి పొద్దున్నే నేను లేచినప్పటికీ లేట్ అయిపోయింది. సో నేను మధ్యలో జాయిన్ అయ్యాను. ఆ కారణాన్ని బట్టి నేను నిన్న మీతో మాట్లాడలేకపోయాను, క్షమించండి. ఈరోజు ఉదయకాల సమయంలో మనం రక్షణ అనే అంశాన్ని నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మీరు ఎవరైనా మన దగ్గర బైబుల్ తెరిచి రోమాపత్రిక 3వ అధ్యాయం
23-24 వచనాలు మనం చదువుదాం. రోమ పత్రిక 3:23-24 వచనాలు చదువుదాం. బాగా తెలిసిన వచనాలు ఈ వచనాలు, అయినప్పటికీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏ భేదమును లేదు, అందరినూ పాపం చూసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతి మంత్రాన్ని తీర్చబడుచున్నారు. ఈ వాక్య భాగంలో చూస్తే మనకి రెండు భాగాలు, మొదటి రోమా 3:23 మనకి ఈ మాట కనిపిస్తుంది. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఆ రెండో భాగంలో 24 రక్షింపబడిన వాడు లేదా నీతిమంతులుగా తీర్చబడుతున్న వారు ఏ విధంగా అంటే విశ్వాసం ద్వారా, కృప ద్వారా, విమోచనం ద్వారా మనం దేవునితో సహవాసం లేదా తిరిగి ఆయనతో మనం ఆ సంబంధంలో రక్షింపబడుతున్నాం లేదా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం అనే విషయం మనకు అర్థమవుతుంది. సో ఈ రక్షణ ఈ యొక్క సిద్ధాంతాన్ని చాలా రకాలుగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. చాలా చక్కటి దేవుని యొక్క వాక్యంలో మనకి అనేకమైన ఉదాహరణలు, అనేకమైన పోలికలతో దేవుడు ఈ విషయాల్ని మనకి తన వాక్యంలో లిఖితపరిచారు. అయితే ఈ ఇది ఒక పెద్ద డాక్ట్రిన్, అంటే ఎక్కువ చాలా ఇదే ఈ అంశాన్ని మనం చదవటంలో, ధ్యానించటంలో కొన్ని నెలలు మరి ఈ వేదాంత శాస్త్రంలో, థియాలజీలో దీన్ని మనం స్టిరియాలజీ అంటారు. స్టిరియాలజీ అంటే రక్షణ శాస్త్రం అని. సో దాన్ని నెలల తరబడి చదవటానికి కూడా అవకాశం ఉంది. నెలల తరబడి కూడా మేము బైబిల్ కాలేజ్ చదివాము. బట్ ఈ ఉదయకాల సమయంలో మనం దీన్ని క్లుప్తంగా మన యొక్క మనకు అర్థమయ్యే రీతిలో ఈ అంశాన్ని నేర్చుకోవడానికి నేను ఈ దీన్ని సింపుల్ మెథడ్లో నేను మీ ముందు ప్రజెంట్ చేయాలని ఆశపడతా ఉన్నాను. ఇది సహజంగా మేము స్టూడెంట్స్ మధ్యలో వారికి బోధిస్తూ ఉన్నప్పుడు వాక్యాన్ని ఇట్లా సింప్లిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో మీరు వింటూ మధ్యలో ఏమైనా ప్రశ్నలు ఉన్నప్పుడు నేను మధ్యలో నేను ఆగుతూ ఉంటాను, మీరు నన్ను ప్రశ్నలు అడగవచ్చు. రెండోది, మీరు ఒకవేళ ఏమైనా ప్రశ్నలు ఉన్నట్టయితే మీరు దీనిలో చాట్ ఉంటుంది కదా, చాట్లో కూడా మీరు ప్రశ్నలు అడగవచ్చు ఒకవేళ మాట్లాడటం మధ్యలో. ఇది కాకపోతే మనం కంటిన్యూగా నడుస్తూ ఉన్నప్పుడు మధ్యలో నేను సమయం ఒకవేళ మీకు దొరకని పక్షంలో మీరు మీ దగ్గర పేపర్ పెన్ ఉంటే రాసుకుంటూ ఉండండి. రాసుకుంటూ ఉన్నప్పుడు మనకి అప్పుడు ఏమైనా డౌట్లు వచ్చినప్పుడు కూడా రాసుకుంటే మనం తర్వాత అయినా మనం టైం ఇవ్వబడినప్పుడు మనం ఆలోచన చేయొచ్చు, డిస్కస్ చేయొచ్చు. సో మనం ప్రారంభిద్దాం. రక్షణ అంటే ఏమిటి? అది ఇది ఈ స్లైడ్స్ అన్ని కూడా కొంచెం ఇంగ్లీష్లో ఉన్నాయి, బట్ ఓన్లీ హెడ్డింగ్సే కాబట్టి చిన్న చిన్న పదాలే, ఈజీగా మీకు అర్థం అవుతుంది. మీరు మీ నోట్స్లో మాకు తగ్గ మీకు ఏ భాషలో మీకు అర్థమైతే ఆ భాషలో రాసుకోవచ్చు చక్కగా. సో ఈ రక్షణ అనే అంశాన్ని, సిద్ధాంతాన్ని క్లుప్తంగా మనం అర్థం చేసుకోవడానికి నేను మూడింటిని బట్టి మనం చేస్తాం. ఉదాహరణకి చూడండి, ఈ పిక్చర్లో చూపినట్టుగా ఒక వ్యక్తి నదిలో లేదా నీటిలో కొట్టుకొని పోతా ఉన్నాడు. ఈ కొట్టుకొని పోతున్న వ్యక్తిని ఆయన ఒక ప్రమాదంలో ఉన్నాడు. ఆ ప్రమాదం నుంచి ఎవరైనా ఆయన రక్షించాలంటే ఆలోచన చేయండి. ఉదాహరణకి నదిలో ఒక వ్యక్తి కొట్టుకొని పోతా ఉన్నాడు అనుకోండి, ఆయన చేతి ఎత్తేసి అరుస్తా ఉన్నాడు, నన్ను రక్షించండి, నన్ను రక్షించండి అని. రక్షించండి అని అరుస్తూ ఉంటే ఆ వ్యక్తిని రక్షించడానికి, రక్షించే వ్యక్తి ఆ ప్రమాదం నుంచి ఈ వ్యక్తిని కాపాడటానికి ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తి ముఖ్యంగా ఒకవేళ రక్షించాలని ఆశపడితే ఈ ఆ నీటిలో ఆ ప్రవాహాన్ని కొట్టుకొని పోతా ఉన్నాడు, దానికి ఎదురు ఈత కలిగి ఉండాలి, అంటే ఈత వచ్చి ఉండాలి. దానికంటే ముందు ఆయనకి ఇష్టం ఉండాలి, ఎందుకంటే రిస్క్ పెద్ద పెద్ద ఛాలెంజ్ కాబట్టి దానిలో దూకి ఆ వ్యక్తిని రక్షించాలంటే ఆయనకి ఇష్టం ఉండాలి, రెండోది ఆయనకి అర్హత ఉండాలి, ఈత వచ్చి ఉండాలి. ఈత లేకపోతే ఇద్దరు కూడా మళ్ళీ ప్రవాహంలో కొట్టుకొని పోతా ఉంటారు. సో ఆ రక్షించే విధానం కూడా మరి ఆయన పైకి ఎత్తుకో ఒక పద్ధతి ప్రకారం తీసుకోవాలి, ఎట్లా పడితే అలా తీసుకొస్తే కూడా కష్టం అవుద్ది. అలానే ఊహించండి, ఒకవేళ ఒక అగ్ని ప్రమాదం జరుగుతూ ఉంది, మనం చాలాసార్లు పేపర్లు చూస్తూ ఉంటే ఈ మధ్యకాలంలో మా స్నేహితుడి ఒకళ్ళ వాళ్ళ ఇంట్లో, మన ఆంధ్రప్రదేశ్లోనే వాళ్ళ బంధువులు ఇల్లు మొత్తం తగలబడిపోయి ఇప్పుడు అగ్ని ప్రమాదంలో ఎవరైనా చిక్కున్నారని ఉండి ఆ వ్యక్తిని బయటికి తీసుకురావాలంటే
సేమ్ ప్రొసీజర్. ఆ రక్షించాలనుకున్న వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయన ఆయన ఆ అగ్ని ఆయనలోకి రాకుండా, అగ్ని యొక్క ప్రభావం తన మీద ప్రభావం చూపకుండా లోనకి వెళ్ళగలిగి ఉండాలి. ఆ వ్యక్తిని పట్టుకొని తీసుకురావాలి. ముఖ్యంగా ఆయనకి ఇష్టం ఉండాలి. తర్వాత ఆ సేఫ్టీ మెజర్మెంట్స్ అన్ని కూడా తీసుకొని లోనకి వెళ్ళి తీసుకురాగలగాలి. అలాగనే ఇది మన మానవ జీవితంలో మనం అనేక సార్లు ఈ ఇటువంటి ప్రమాదాలు మనం చూస్తూ ఉంటాం. ఈ ప్రమాదాల నుంచి రక్షింపబడటం లేదా ఈ ప్రమాదాల నుంచి తప్పించబడటం కూడా మనం చూస్తూ ఉంటాం. ఇలాగనే మనం ఒకవేళ అర్థం చేసుకుంటే మనం బైబిల్లో దేవుని యొక్క వాక్యంలో దేవుని మాటల్లో చెప్పబడిన ఈ యొక్క రక్షణ కార్యాన్ని మనం అర్థం చేసుకోవాలంటే దీనిలో సమస్య ఏంటో మనకు అర్థం అవ్వాలి. మూడు రకాలుగా మనం దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిది సమస్య, రెండోది వ్యక్తి, మూడోది విధానం. దేవుడు ఈ ఎందుకు మానవుని రక్షించాల్సిన అవసరం ఉంది అనే ఆ సమస్య ఏంటో మనం ఆలోచిస్తాం. రెండోదిగా మనం రక్షించిన విధానం, రక్షణ రక్షకుడు యేసు ప్రభు ఈ ఎందుకు రక్షించాల్సి వచ్చింది, లేదా ఆ వ్యక్తిగా ఆయన ఎలా మరి రక్షణ ఈ యొక్క కార్యంలో ఆయన ఏ విధంగా జీవించారు, ఏ విధంగా రక్షించారని చూస్తాం. మూడోది అప్రోచ్, ఏ విధంగా ఆ విధానం రక్షించిన విధానం మనం చూస్తాం. సో మొదటిగా మనం చూస్తేది సాల్వేషన్ ప్రాబ్లం, సమస్యను చూస్తాం. యేసు ప్రభు గురించిన విషయాలు కొన్ని అర్థం చేసుకుంటాం. ప్రొసీజర్, యేసు ప్రభు ఆ శిరో విధానాన్ని ఉపయోగించి ఏ విధంగా రక్షించారో మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. సో మొదటిగా సమస్యని ఆలోచన చేసినట్లయితే పాపము, మొదటి సమస్య మానవునికి అనేకమైన సమస్యలు ఉన్నాయి. మానవునికి మనం చూస్తే ఒకవేళ న్యూస్ పేపర్ చూస్తే మనకు అనేకమైన సమస్యలు, ఇప్పుడు ఆర్థిక సంబంధమైన సమస్యలు ఉన్నాయి, మరి సామాజిక సంబంధమైన సమస్యలు ఉన్నాయి, అట్లా మానసిక సంబంధమైన సమస్యలు ఉన్నాయి. ఇలా చూసుకుంటూ వెళ్ళిపోతే చాలా సమస్యలు ఉన్నాయి. ఇట్లనే ఒకసారి ఒక న్యూస్ పేపర్, మనకి ఇండియా టుడే లాంటి ఒక న్యూస్ పేపరు ఒకసారి ఏం చేశారంటే ఒక ప్రకటన చేశారు. ప్రకటన చేసి ఈ యొక్క ఎడిటర్ ఏమనుకున్నాడంటే మానవునికి ఉన్న సమస్యల్ని అన్నిటిలో ఆ సమస్యల్ని పరిష్కరించడానికి ఫిలాసఫీ నుంచి, లేకపోతే బాగా జ్ఞానుల దగ్గర నుంచి, రకరకాల సైంటిస్టుల దగ్గర నుంచి, సోషాలజిస్టుల దగ్గర నుంచి, సైక్రాట్రిస్ట్ దగ్గర నుంచి మంచి మంచి ఆర్టికల్స్ తీసుకొని మానవునికి ఉన్న సమస్యలు గురించి దాన్ని ఒక స్టడీ చేయాలని ఒక ప్రకటన ఇచ్చాడు. ఆ ప్రకటన ఇస్తే ఆయనకి చాలా ఆర్టికల్స్ వచ్చాయి, ఫిలాసఫీ నుంచి, సైకాలజీ నుంచి, లేకపోతే ఆల్ కైండ్స్ ఆఫ్ నాలెడ్జ్లో నుంచి రకరకాల మరి ఆయనకి ఆర్టికల్స్ వచ్చాయి. వాటిని అన్నిటినీ చూస్తూ ఉంటే వాటన్నిటిలో ఒకటి చాలా షార్ట్ మెసేజ్ లేదా షార్ట్ ఆర్టికల్ ఒకటి వచ్చింది. ఎన్ని మానవునికున్న సమస్యలన్నింటి కారణాలు ఏంటి అది ఆయన ప్రశ్న, లేదా ఆ అంశం మీద మానవుని సమస్యల పరిష్కారం ఏంటి, పరిష్కారం ఏ విధంగా చేయగలం అనేది ప్రశ్న. సో ఆ ఈ రాసిన వ్యక్తి, ఆయన పేరు జీకే చెస్టర్ను, ఆయన మన ఆయన ఆయన ఈ విధంగా సమాధానం చేశాడు, ఈ విధంగా రాశాడు. మీరు ఈ యొక్క అంశాన్ని తీసుకొని మానవుని యొక్క సమస్యల పరిష్కారానికి లేదా సమస్య ఏంటో తెలుసుకోవడానికి మీరు చేసిన ఈ కార్యక్రమం చాలా మంచిది. దీనికి నా సమాధానం అని ద రీజన్ ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద హ్యుమానిటీ ఈజ్ అని చెప్పి ఐయామ్ అని, అంటే తెలుగులో నేను అని డబుల్ ఇన్వర్టెడ్ కామాస్ లో పెట్టి పంపించాడు. అనగా ఆయన చెప్తున్న అంశం అది ఆ సంవత్సరం ఈ యొక్క ఆర్టికల్స్ అన్నింటిని పరిశీలన చేసినప్పుడు అది పెద్ద న్యూస్గా మారింది. కారణం ఏంటంటే ఆయన సమాధానం విధంగా చెప్పాడు, ప్రపంచంలో ఉన్న సమస్యలన్నింటి కారణం నేనే అన్నాడు. అంటే ఆయనని కాదు, కానీ ఆయన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ ఎడిటర్ అర్థం చేసుకుని దాన్ని తగ్గ మళ్ళీ ప్రచురించారు. ఏమని ప్రచురించారంటే మానవుని సమస్య మానవ జాతికి ఉన్న సమస్యలన్నింటి కారణం మానవుడే అనేది. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఇప్పుడు మనం చదివాం దేవుని యొక్క వాక్యంలో మనం చూసాం. సో పాపం గురించి చాలా విషయాలు చెప్పబడ్డాయి. మొదటిగా మనం చూస్తే నేను నాలుగు విషయాలు రాశాను ఇక్కడ. పాపం యొక్క లక్షణాలు, పాపం అంటే ఏంటో మనం చూస్తాం తర్వాత. పాపం మనలో ఉంది, లేకపోతే మనతో ఉంది అనేది మనకు అర్థం అవటానికి ఈజీగా అర్థం అవటం కోసం నాలుగు విషయాలు నేను రాశాను. వాటిలో మనం చూస్తే నేచర్ ఆఫ్ పాపం యొక్క స్వభావం గురించి మనం అర్థం చేసుకోవాలంటే నాలుగు. మొదటిది
నేను చూశాను ఇంటర్నేషనల్ అన్నాను. ఏ మనకి రోమపత్రిక 3:23 ఈ మాట మనకు కనిపిస్తూ ఉంటది, ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అనే మాట మనకు కనిపిస్తుంది. సారీ ఓకే, ఈ రెండో సో పాప స్వభావం, పాపం యొక్క స్వభావం గురించి తెలుసుకోవడం ముందు మనం పాపం అంటే ఏంటో మనకి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. పాపం అంటక ఇక్కడ నేను ఒక మూడు డెఫినేషన్ రాశాను. మొదటి యోహాను పత్రిక 3:4 మీరు జస్ట్ మీరు రాసుకోండి. పాపం అంటే పాపం, వాట్ ఈస్ సిన్ అనే మాటకు మనకు కనిపిస్తుంది. ఆజ్ఞాతిక్రమే పాపం అనగా సిన్ లాలెస్నెస్ అంటే దేవుని ఆజ్ఞలు పాటించకపోవటమే, అదేది మనకి పాపంగా మనం అర్థం చేసుకోవచ్చు. రెండో డెఫినేషన్ చూస్తే మనం సిన్ ఈజ్ కన్సిస్ట్ ఆఫ్ యాటిట్యూడ్ ఆఫ్ కాంట్రరీ టు ద లా ఆఫ్ గాడ్, అనగా పాపం అంటే క్రియలు మాత్రమే కాదు, యాక్చువల్గా పాపం అంటే సిన్ ఈజ్ నాట్ అన్ యాక్షన్స్, నాట్ ఓన్లీ యాక్షన్స్ బట్ బేసికలీ ఇట్ ఈస్ అన్ యాటిట్యూడ్, అనగా పాపం అంటే ఒక హృదయంలో ఉండే దృక్పథం. మనం చూస్తే యేసు ప్రభు వారు పాపం గురించి మాట్లాడినప్పుడు ఒక మాట, ఒక స్త్రీని మనం మోహపు చూస్తేనే మనం పాపం చేసినట్టుగా అన్నాడు, లేదా ఒక వ్యక్తిని మన సహోదరుని ద్రోహి అంటేనే నువ్వు మర్డర్ చేసినట్టు అన్నాడు. కాబట్టి యేసు ప్రభు స్టాండర్డ్ తీసుకుంటే మన పాపం అంటే మొదటి నిర్వచనంలో మనం చూస్తే పాపం అంటే ఆజ్ఞాతిక్రమం. రెండో చూస్తే అది ఒక యాటిట్యూడ్, దృక్పథం అంటే దేవుడికి వ్యతిరేకంగా ఉండే దృక్పథమే పాపం అని చెప్పుకోవచ్చు. మూడో డెఫినేషన్ మనం ఆలోచన చేస్తే మిస్సింగ్ ద మార్క్ అంటాం. మిస్సింగ్ ద మార్క్ అంటే మనం ఒక అంటే మిస్సింగ్ ద మార్క్ అంటే పాస్ అవడానికి 35 మార్కులు అనుకోండి, పాస్ అవ్వడానికి 35 మార్కులు, ఏ మానవునికి కూడా 35 మార్కులు రాలేదు. కొంతమందికి 34, కొంతమందికి 32, లేకపోతే కొంతమందికి 30, కొంతమందికి 29, అందరు అట్లా ఒక పాస్ మార్క్ 35 పెడితే దేవుని స్టాండర్డ్స్ ప్రకారం ఏ మానవుడు కూడా దేవుని యొక్క మార్కు లేదా దేవుడు నియమించిన ఆ యొక్క కట్టడాన్ని ఎవరు కూడా రీచ్ అవ్వలేకపోయారు, అనగా మిస్సింగ్ ద మార్క్ అంటాం. అంటే ఆయన యొక్క స్టాండర్డ్స్కి ఎవరు చేరలేకపోయారు. సో ఇట్లా మనం చూసుకుంటే పాపం యొక్క పాపం అనేది లాలెస్నెస్ అని, ఆజ్ఞాతిక్రమే పాపం అని, పాపం అంటే యాటిట్యూడ్, లేకపోతే పాపం అంటే మిస్సింగ్ ద మార్క్, దేవుని యొక్క స్టాండర్డ్స్ని ఎవరు కూడా మనం రీచ్ అవ్వలేకపోతున్నాం అనేది మనకి. ఇది మానవుని యొక్క స్వభావం, మనకు మానవుని యొక్క స్వభావం, మానవుని యొక్క అనుభవం. ఆ ప్రపంచం మొత్తం కూడా ఏ మత గ్రంథాలు తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా కూడా ఇది మనకు అర్థమవుతుంది, అనగా పాపం లేకుండా అంటే పాపం చేయని మనిషి ఎవరూ లేరు ఈ లోకంలో. కాకపోతే కొన్నిసార్లు పాపం యొక్క స్టాండ్, నేను ఒకసారి మా తమ్ముడు తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాను ఒకసారి, చాలా కాలం జరిగింది. ఆయన అప్పుడు మేము చెప్తా ఉండే, నేను పరిచయం చేసుకున్నాను ఇట్లా దేవుని సేవ చేస్తుంటాను, నా పేరు సోహన్సు అని మాట్లాడుతూ ఉంటే ఆయన మాటలో ఈ మాట అన్నాడు, మాకు అన్ని బాగానే ఇష్టం అవుద్దు కానీ నా మీ క్రైస్తవం గురించి నాకు ఒక విషయం నాకు కష్టం అండి అన్నాడు. ఏంటంటే అంటే మీరు మనుషుని పెట్టుకుని పాపి అంటారు, ఏంటి మనిషి ఎలా పాపి అవుతాడు, అది ఒకటే ఆయనకు నచ్చలేదంట. అలా ఇది ఆయన సొంత ఆలోచన కాదు, స్వామి వివేకానంద అని మన ఇండియాలో చక్కటి పెద్ద పెద్ద తాత్వికుడు, ఆయన ప్రపంచ దేశాల్లో మానవుని యొక్క మన యొక్క ఇండియన్ ఫిలాసఫీని, ఈస్టర్న్ ఫిలాసఫీని ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన గొప్ప తాత్వికుడు. ఆయన అంటాడు, మనిషిని పాపి అన్నవాడే పాపి. ఇలాగూ అంటే ఒకవేళ లాజికల్గా మనం ఆలోచిస్తే, ఇప్పుడు ఆయన ఒక మనిషి గురించి ఒక మనిషిని గురించి కామెంట్ చేస్తున్నాడు, మనిషి స్వభావం గురించి చెబుతూ మనిషి గురించి కామెంట్ చేస్తున్నాడు. ఉదాహరణకి నేను పాపి అంటున్నాను, మానవుడు పాపి అన్నాను. ఇప్పుడు ఆయన అంటున్నాడు, నువ్వు పాపి అన్నావు కాబట్టి నువ్వు కూడా పాపి అని నన్ను సంబోధిస్తూ ఉంటే, ఒకవేళ లాజికల్గా హేతుబద్ధంగా ఆలోచిస్తే ఇప్పుడు ఆయన కూడా మనిషి కాబట్టి ఆయన చెప్తానన్నాడు. అలాగూ అంటే అర్థం ఏంటంటే, మన పాపం లేదని చెప్పినా కూడా మన మాటలు మన క్రియలు మనం తెలియకుండానే దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం అనేది మనకు అర్థం చేసుకోవచ్చు. సో కాబట్టి దీన్ని ఎక్కువ మనం ఎక్కువ సింపుల్గా మనం చూసుకుంటే, మనిషి పాపి అనేది
మనకి చాలా స్పష్టంగా అనుభవపూర్వకంగా మానవ అనుభవంలో ఉన్నట్టుగా మనం అర్థం చేస్తున్నాం. చాలా ఉదాహరణ చెప్పొచ్చు కానీ మన టైం తక్కువ ఉందని నేను కొంచెం త్వరగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. సో కాబట్టి మొదటిది పాపం అంటే మనం చూసాం, పాపం అంటే ఏంటంటే ఆజ్ఞాతిక్రమం, పాపం అంటే ఏంటంటే క్రియలు మాత్రమే కాదు యాటిట్యూడ్, పాపం అనగా ఏంటంటే దేవుని యొక్క దేవుడు పెట్టిన కట్టడాలని మనం చేరలేకపోతున్నాం. అది మానవుని యొక్క అనుభవం, అది ప్రపంచం మొత్తం ఎక్కడ ఎక్కడ తీస్తున్నా కూడా, అది బాగా చదువుకున్న వాళ్ళు అవచ్చు, చదువులేని వాళ్ళు అవచ్చు, లేదా బాగా నాగరికత తెలిసిన వాళ్ళు అవ్వచ్చు, నాగరికత లేని వాళ్ళు అవ్వచ్చు, ఏ మానవుడు ఎక్కడ మానవుడు ఉంటే అక్కడ పాపం ఉంది అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి అందుకే ఆయన జీకే శేషన్ కూడా మానవుకున్న సమస్యలన్నిటికీ, చాలా సమస్యలు ఉన్నాయి మనకి, ఆర్థిక సంబంధమైన సమస్యలు లేకపోతే రకరకాల ఉన్నాయి, వాటన్నిటికీ కారణం అంటే మనిషిలో ఉన్న పాపం. అది దేవుని యొక్క వాక్యం కూడా మనకు స్పష్టంగా తెలియజేస్తుంది, మానవుని యొక్క అనుభవం కూడా తెలియజేస్తుంది. సో మన పాపం అంటే ఏంటో చూసాం. రెండోది మనం చూస్తే ఈ పాపం యొక్క నేచర్, స్వభావం మనం తెలుసుకోవాలంటే చాలా ఉంది పాపం గురించి. మళ్ళీ పాపాన్ని థియాలజీలో అది ఒక పెద్ద శాస్త్రం. సో చాలా మనకి మీకు బాగా వాక్యం తెలుసని నేను రాజేశ్వర గారు చెప్తా ఉన్నాడు కాబట్టి మీకు మన వాక్యం బోల్డ్ని వాక్యాలు మనకి మనిషి యొక్క పాపం గురించి మనకు తెలియజేస్తాయి. సో పాపం యొక్క స్వభావాన్ని కూడా అర్థం చేసుకోవడానికి నేను 4 I's రాశాను, 4 I's. మొదటిది ఏమనగా ఇంటర్నేషనల్. ఇంటర్నేషనల్ అంటే ప్రపంచం మొత్తంలో పాపం ఉంది, పాపం లేనివాడు ఎవ్వడూ లేడు, పాపం లేని వాళ్ళు. అందుకే మనకి రోమాపత్రిక 3:23 మనకి కనిపిస్తూ ఉంటది, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అది చిన్నపిల్లల, పెద్దపిల్లల, ఇంకా బాగా చదువుకున్న వాళ్ళ, భేదోళ్ళ, నా ధనవంతుల, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి చేయబోతున్నారు, దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అంటే దేవుని యొక్క స్టాండర్డ్స్ ని ఎవరు కూడా మీట్ అవ్వలేకపోతున్నారు. తర్వాత పాపం యొక్క స్వభావంలో రెండోది ఇట్స్ అన్ ఇండివిజువల్. ఇండివిజువల్ అనగా వ్యక్తిగతం. చిన్నప్పటి నుండి మనకు అక్కడ రోమపత్రిక 5:12 ఈ మాటలు ఉంటుంది, ఒక మనిషి ద్వారా ఏ విధంగా ఈ లోకంలోకి పాపం ప్రవేశించను అనే మాట మనకు కనిపిస్తుంది. అనగా ప్రతి మనిషి పాప స్వభావంతో మనం జన్మించాం, మన యొక్క స్వభావంలోనే పాపం ఉంది, ఆ స్వభావాన్ని బట్టి మనం పాపం చేస్తూ ఉంటాం. నేను ఇది ఈజీగా అర్థం అవ్వడం కోసం ఈ ఉదాహరణ చెప్తుంటాను. భూమి గురుత్వాకర్షణ శక్తి ఉంది, మనం భూమి మీద ఏ వస్తువు పైకేసినా కూడా ఆ వస్తువు భూమి మీదకి ఆకర్షణ పడుతుంది, కారణం ఏంటంటే భూమి మీద గురుత్వాకర్షణ శక్తి. అలాగూ ప్రతి మనిషి పాపం చేస్తూ ఉంటాడు, కారణం ఏంటంటే ఆయన స్వభావమే. విలియం గోల్డ్ అని ఒక గొప్ప ఆయన మంచి నావెలిస్ట్, ఆయన ఒక నావెల్ రాశాడు, ఆయన నావెల్ పేరు ద లార్డ్ ఆఫ్ ద లైస్ అని ఒక నావెల్ రాశాడు. దానిలో అంటాడు, మనిషి మ్యాన్ ప్రొడ్యూసెస్ సిన్ యాజ్ బీ ప్రొడ్యూసెస్ హనీ అంటాడు. అంటే మానవుడు పాపాన్ని ఏ విధంగా ఉత్పత్తి చేస్తాడంటే హనీ తేనెని తీగలు ఏ విధంగా తేనెని ఉత్పత్తి చేస్తాయో ఆ విధంగా మానవుడు పాపాన్ని ఇచ్చేస్తాడు. కాబట్టి ప్రతి మనిషి సార్వత్రికంగా పాపం ఉంది, మనకి మన రోజు పేపర్లో చూస్తాం. రెండోది అది వ్యక్తిగతం, ప్రతి ఇండివిజువల్ నుంచి మన ఇది వస్తుంది, వ్యక్తిగతంగా ప్రతి మనిషికి అనుభవంలో ఉన్నది. మూడో చూస్తే యోహాను సువార్త 5:8-32 ఈ మాటలు రాయబడ్డాయి, మీరు రాసుకోండి. యోహాను సువార్త 8:32 ఈ మాటలు రాయబడ్డాయి, ఏమనగా పాపం చేయవాడు పాపానికి దాసుడు. మా అనగా దీన్ని మనం ఇది కొంచెం అర్థం చేసుకోవాలి, ఎందుకంటే ఇది పాపం యొక్క స్వభావాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ మనకి బైబుల్ రాయబడిన మనకి రాయ కాలం చూసుకుంటే మొదటి శతాబ్దంలో ఈ మాటలు రాయబడ్డాయి. యోహాను సువార్త మనకి మొదటి శతాబ్దంలో యోహాను శిష్యుడు రాస్తా ఉన్నాడు. ఆ మొదటి శతాబ్దంలో మనం చూస్తే ఈ యొక్క దాసత్వం అనేది చాలా 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 విరివిగా ఉండేది. మనుషులు కొనుక్కునేవాళ్ళు, ముఖ్యంగా తెల్లవాళ్ళు నల్లవాళ్ళు కొనుక్కునేవాడు, లేదా ఈ బానిసత్వం ఉంటా ఉండేది. ఈ ఒక వ్యక్తి దగ్గర ఒక వ్యక్తి బానిసగా ఉన్నాడంటే మన బైబుల్లో కూడా మనం చూస్తాం ఉదాహరణలకి, ఒనేసిమస్ లేకపోతే ఒనేసిమస్ స్లేవ్ ఆయన గురించి మనం వింటాం, మన బైబుల్ చాలా సందర్భాల్లో కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఈ వాళ్ళు దాసుడు యజమాని, ఒకవేళ ఒక వ్యక్తి దాసుడుగా యజమాని కొనుక్కుంటే ఆ దాసుడికి ఏ మాత్రం ఆ స్వాతంత్ర్యం ఉండదు. యజమానుడు ఏ పని చేస్తే ఆ పని చేయచ్చు, ఏ పని చెబితే ఆ పని చేయాల్సిందే. అలాగూ
ఉంటది. అలాగనే పాపం ఇక్కడ ప్రభు అంటాడు, పాపం చేయవాడు పాపానికి దాసుడు. అనగా ఒక మామూలుగా ఒక వ్యక్తి యజమానుడి దగ్గర దాసుడిగా ఉండే వ్యక్తి ఉంటే ఆ దాసుడికి ఏ విధంగా స్వతంత్రం ఉండదో, పాప స్వభావం కలిగిన మనము సార్వత్రికంగా పాపం ఉంది, ప్రపంచం మొత్తం పాపం ఉంది, మనలో ఉంది. ఇలా పాపం చేసుకుంటా వెళ్ళిపోతే నేను దానికి దాసుని అయిపోతాను అనే మాటలు మాకు అనగా మనిషి దాసుడు తనంతటా తన స్వతంత్రం తెచ్చుకోలేడు. ఎందుకంటే ఆయన దానిలో బానిసత్వంలో ఉన్నప్పుడు ఆయనకి విడుదల తనంతటా తను చేసుకోలేడు. సో నాలుగో చూస్తే మనం చూస్తే ఇన్హెరిటెన్స్, స్వాస్థ్యం కూడా ఇవ్వబడింది. మనం ఇదే 5వ వచనం రోమపత్రిక 5:12 ఇదే మాట మనకు కనిపిస్తుంది. మనిషి స్వాస్థ్యం అనగా ఉదాహరణకు చూడండి, మనం తండ్రి తల్లిదండ్రులు పిల్లలకి స్వాస్థ్యాన్ని అనుగ్రహిస్తారు, వాళ్ళ ఆస్తిపాస్తులు స్వాస్థ్యాన్ని అనుగ్రహిస్తారు. సో మనకు కూడా చూస్తే మనకు బ్లడ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మన, లేకపోతే ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చిందంటే మా నాన్నగారు నుంచి, మా తాతగారు నుంచి అలా వెళ్ళిపోతే మొదటి ఆదాం దగ్గర నుంచి మనందరికి వచ్చింది. దానిలో పాటు ఇప్పుడు మనకు సహజంగా ఒక తండ్రి చనిపోతే ఆయనకున్న ఆస్తిపాస్తులు భాగం వస్తుంది, అప్పుల్లో కూడా భాగం వస్తుంది. అలాగూ ఇట్స్ ఇన్హెరిటెన్స్ అంటాం, దాని ఇన్హెరిటెన్స్ స్వాస్థ్యంగా వస్తుంది. కాబట్టి ఈ 4 లక్షణాలను బట్టి మనం పాపం అంటే అంటే చూసాం. ఈ 4 లక్షణాలను బట్టి పాపం ఎంత బలిష్టమైంది, లేకపోతే పాపం మనిషిని ఏం చేయగలదు, మనిషిని ఏ విధంగా ఇచ్చేస్తుంది అనేది, పాపం యొక్క స్వభావాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. సో మొదటిగా మనం పాపం అంటే ఏంటో చూసాం, రెండోదిగా మనం పాపం యొక్క స్వభావాన్ని 4 రకాలుగా ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం నేను 4 I's పెట్టాను, ఈజీగా గుర్తుంటుందని. సో ఈ రెండింటిని బట్టి పాప మనకు సమస్య అర్థమవుతుంది ఏంటంటే, మనిషికి ఉన్న బేసిక్ ప్రాబ్లం ఏంటంటే ఆయన మనిషి పాపి, పాపంలో జన్మించాడు, పాపంలో ఉన్నాడు, పాపంలో కొనసాగుతున్నాడు, పాపం చేస్తూ ఉన్నాం. కాబట్టి మనం దాన్ని దాసులం అయిపోయాం, అలాగే దాసులం అయిపోయి మన ప్రాంతంలో మనం బయటికి రాని పరిస్థితి. సో అన్ని సమస్యలకి, అన్ని ఏ సమస్య తీసుకున్నా కూడా అన్నిటికి కూడా కారణం మనిషిలో ఉన్న పాపం అనేది మనకి, అది సార్వత్రికం, అది మానవుని అనుగా మనం అర్థం చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం బాగుతాను, నా మాటలో క్లియర్గా ఉన్నాయి, అర్థమవుతున్నాయి కదా? హలో, ఓకే. సో మనం ఈ రక్షణ అనే అంశాన్ని అర్థం చేసుకోవడం వల్ల మొదటగా సమస్య ఏంటో మనం అర్థం చేసుకున్నాం. ఇది మన అందరి అనుభవం, అందరం విశ్వాసం కాబట్టి నేను ఎక్కువగా దీన్ని ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, మనం ముందుకెళ్దాం. రెండోది, మరి ఈ పరిస్థితిలో మనిషికి, పాపంలో ఉన్న మనిషిని రక్షించడానికి, నేను ప్రారంభంలో ఉపోద్ఘాతంలో కూడా మనం చూసాం, ఇంట్రడక్షన్ లో కూడా నేను చెప్పాను, ఏమన్నానంటే ఒకవేళ అగ్ని ప్రమాదంలో కానీ లేదా ఒక నీటి ప్రమాదంలో కానీ ఒక వ్యక్తి చిక్కుని ఉంటే ఆ వ్యక్తిని రక్షించాలంటే మనకు వ్యక్తి ఇంకొక వ్యక్తి కావాలి, లేదా ఒక గుడ్డివాడు ఉన్నాడు, ఆ గుడ్డివాడికి మార్గం చూపించాలంటే ఇంకొక వ్యక్తి రావాలి, ఆ వ్యక్తికి ఆయనకి ఇష్టం ఉండాలి, రెండోది ఆయన అర్హత కూడా ఉండాలి ఆయన రక్షించడానికి. ఉదాహరణకి ప్రవాహంలో కొట్టుకుపోతున్న వాడికి ఇష్టం ఉండాలి, అవి ఎవరో ఇక్కడ నశించిపోతున్నాడు, అలా కొట్టుకుని వెళ్ళిపోతా ఉన్నాడు, వాడు చచ్చిపోతాడు కాబట్టి ఆయన రక్షించాలని ఆశ ఉండాలి, రెండోది ఆయనకి ఈత వచ్చి ఉండాలి, ఈత రాకపోతే కష్టం. అలానే అగ్ని ప్రమాదంలో దూకి, అగ్ని ప్రమాదంలో చిక్కున్న వ్యక్తిని రక్షించాలంటే ఆ అగ్ని తన మీద ప్రభావం చూపించకుండా సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకు ఉన్న వ్యక్తి మాత్రమే ఆ వ్యక్తిని రక్షించగలడు. అలాగే చూసుకుంటే మనకి యేసు ప్రభు మాత్రమే ఈ ప్రపంచంలో పాపంలో పట్టబడిన, పాపంలో జీవిస్తున్న, పాపం చేత కొట్టుబడిపోతున్న మనిషి రక్షించగలిగింది యేసు ప్రభు మాత్రమే. యేసు ప్రభు గురించి మనకు బాగా తెలుసు కాబట్టి మనం బైబిల్ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం, మనకి యేసు ప్రభు యొక్క జీవితంలో మనం చూస్తే ఆయన యొక్క జీవితాన్ని 4 బయోగ్రఫీస్లో మనకి న్యూ టెస్టమెంట్లో రాయబడింది. అయితే బైబుల్ మొత్తాన్ని కూడా ఒక ఆయన ఈ విధంగా చెప్పాడు, ఏమన్నాడంటే, ఇది ఇంగ్లీష్లో ఉంటుంది బట్ ఎందుకు చెప్తున్నా అంటే బైబుల్ మొత్తంలో యేసు ప్రభు చూడొచ్చు మనం,
యేసుప్రభు కేవలం 4 బయోగ్రఫీస్ లో మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలో మాత్రమే కాదు, ఆయన బైబిల్ మొత్తంలో యేసుప్రభు గురించి చెప్పబడింది. ఆయన దాని చెప్పబడింది, దాన్ని అర్థమయ్యేలాగా ఆయన ఈ విధంగా చెప్తున్నాడు. ఆల్ ద ఓల్డ్ టెస్టమెంట్ ఈజ్ ప్రిపరేషన్ ఫర్ క్రైస్ట్. పాత నిబంధన అంతా కూడా యేసుప్రభు ఈ భూమి మీదకి రావాలి, యేసుప్రభు ఇలా వస్తాడు లేకపోతే ఇలా జన్మిస్తాడు అని పాత నిబంధన అంతా కూడా ఒక ప్రిపరేషన్, ఒక ప్రిపరేషన్, ప్రిపరేషన్, ఒక ఆ యేసుప్రభు తయారు రావటం కోసం ఒక తయారు చేసినట్టుగా మనకి ఉంది. అంటే దాని అర్థం పాత నిబంధన అంతలో కూడా జరిగిన సంఘటనలు లేదా వ్యక్తులు అవి ఏదో ఓం బీమ్ బిష్ కాదు, అవన్నీ రియల్గా జరిగిన సంఘటనలు, రియల్గా విన్న వ్యక్తులు. అయితే అవన్నీ కూడా ఒక షాడో లాగా, ఒక నీడలాగా యేసుప్రభు రాబోతున్నాడు అనే దానికి మనకి సాదృశ్యంగా ఉంది. అనగా యేసుప్రభు గురించి కేవలం మన న్యూ టెస్ట్మెంట్ మాత్రమే, మా న్యూ టెస్ట్మెంట్లో ఉన్న 4 బయోగ్రఫీస్ ద్వారా మాత్రమే కాదు, పాత నిబంధన అంతా కూడా యేసుప్రభు గురించి చెప్పబడుతుంది అనేది మాట. రెండోది కాని అంటాడు, గాస్పల్స్ ఈజ్ ద ప్రజెంటేషన్ ఫర్ క్రైస్ట్. గాస్పల్స్ అనగా 4 సువార్తలు, యేసుప్రభు ప్రజెంటేషన్ ఆఫ్ క్రైస్ట్, యేసుప్రభు ఎలా పుట్టారు ఎలా జీవించారో ఉంటుంది. మూడోదిగా ఆయన చూస్తాడు బుక్ ఆఫ్ యాక్ట్స్ని ప్రొక్లమేషన్ ఆఫ్ క్రైస్ట్, ప్రొక్లమేషన్ ఆఫ్ క్రైస్ట్ అంటే యేసుప్రభుని ఏ విధంగా ప్రకటించారో మనకి మనకి అపోస్తల కార్యాలయంలో మనం చూస్తాం. రెండోది తర్వాత ఆయన చేస్తే ప్రొక్లమేషన్ ఆఫ్ క్రైస్ట్, తర్వాత ఆల్ లెటర్స్ మనకి మనకి న్యూ టెస్టమెంట్లో చూస్తే మొత్తం 27 పుస్తకాలు ఉన్నాయి. 27 పుస్తకాలు 4 గాస్పల్ తీసేస్తే మిగిలినన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే లెటర్స్ అవన్నీ. ఆ లెటర్స్ అన్నింటిలో కూడా మనకి ఏముందంటే ప్రిడామినెన్స్ ఆఫ్ క్రైస్ట్, యేసు ప్రభుని పొజిషన్ ఆఫ్ క్రైస్ట్, యేసు ప్రభుని మనం ఏ విధంగా కలిగి ఉండవ ఏమి కలిగి ఎలా కలిగి ఉండగలమో మనకు తెలియజేస్తుంది. లాస్ట్ది 5వ మాట ఏమంటాడంటే రెవల్యూషన్ కూడా ఒక రకంగా లెటర్ అది, బట్ రెవల్యూషన్ లో మనం ఏం చూస్తాం, ప్రభు మళ్ళీ రాబోతా ఉన్నాడు, యేసు ప్రభు మళ్ళీ రాబోతా ఉన్నాడు. దాన్ని ఆయన ఏమంటే ప్రీడామినెన్స్ ఆఫ్ క్రైస్ట్, ఆల్ ద ఓల్డ్ టెస్టమెంట్ ఈజ్ ప్రిపరేషన్ ఫర్ క్రైస్ట్, ఆల్ ద 4 గాస్పల్స్ ఆర్ ద ప్రజెంటేషన్స్ ఆఫ్ క్రైస్ట్, బుక్ ఆఫ్ యాక్ట్స్ ఈజ్ ద ప్రొక్లమేషన్ ఆఫ్ క్రైస్ట్, ఆల్ ద లెటర్స్ ఆర్ ప్రీడామినెన్ పొజిషన్ ఆఫ్ క్రైస్ట్, బుక్ ఆఫ్ రెవల్యూషన్ ఈజ్ ప్రీడామినెన్స్ ఆఫ్ క్రైస్ట్ అంటాడు. అనగా నేను ఈ మాటను ఎందుకు చెప్తున్నానంటే బైబుల్లో మొత్తం కూడా యేసు ప్రభు యొక్క విషయాలు చక్కగా దేవుడు తన యొక్క తన అనంతకాల ప్రణాళికలో యేసు ప్రభు గురించి రాయబడిన విషయాలు మనకు ఉన్నాయి. కాబట్టి మనం ప్రతిరోజు బైబుల్ చదువుతూ ఉంటాం. సో మీరు ఎక్కడ బైబుల్లో పాత నిబంధన చదివినా కూడా ప్రతిదానిలో యేసు ప్రభు చూడక్కర్లేదు, కానీ ప్రతిదీ కూడా యేసు ప్రభు కోసం మనకి చాలా చక్కటి క్లియర్ షాడో అంటాం కదా, ఒక వ్యక్తి వెళ్తూ ఉంటే ఆయన మీద లైట్ పడితే ఆ వ్యక్తి మనం చూడపోయినా కూడా వెనక నుంచి ఆ నీడ మనకు కనపడుద్ది. అలాగే మనం చాలా విషయాల్లో యేసు ప్రభువుని మనం ఒక చక్కగా చూడగలుగుతాం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో ఈ ఇప్పుడు అయితే అవన్నీ మన యేసు ప్రభువుని స్టడీ చేయడంలో కూడా చాలా డిఫరెంట్ యాంగిల్స్ ఉన్నాయి. దాన్ని మళ్ళీ తత్వశాస్త్రంలో మనం యేసు ప్రభు గురించి అర్థం చేసుకోవడానికి మనం క్రిస్టాలజీ అంటాం, క్రీస్తు శాస్త్రము అంటాం. అది కూడా పెద్ద వాల్యూమ్స్ టుగెదర్ మనం చదువుతూ ఉంటాం. కానీ మనం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అనగా మనిషి పాపి, మనిషికున్న సమస్య పాపం, మనిషికున్న పాపం కాబట్టి పాపం నుంచి విమోచించడంలో యేసు క్రీస్తు ఎలా రక్షించాడు అనేది ఒక రక్షకుడిగా ఆయనలో ఉన్న విశిష్టత ఏంటో మనం చూస్తాం. కాబట్టి ఇందులో కూడా చాలా ఎగ్జాస్టివ్ మనం అర్థం చేసుకోలేం, కానీ బట్ ఈ సింపుల్ గా మనం అర్థం చేసుకుని మనిషికున్న సమస్యని యేసు ప్రభు ఏ విధంగా తీసివేసాడు అని చూడటానికి మనం ప్రయత్నం చేద్దాం. మొదటిగా ఆయన ఇస్ ఎంట్రీ ఈజ్ ఎ స్పెక్టాక్యులర్ అని రాశాను నేను. అనగా ఆయన ఈ భూమి మీద జన్మించటం చాలా గొప్ప ఆయన గొప్ప అద్భుతం. మనకి చూస్తే మనకి లూకా సువార్త మరియు మత్తయి సువార్త ఈ మధ్యలో మనం క్రిస్మస్ జరుపుకున్నాం కాబట్టి మనకు బాగా స్టోరీస్ అన్ని బాగా గుర్తుంటుంటాయి మనసులో. ఈ రెండిట్లో కూడా మనం చూస్తే లూకా సువార్తలో మరి మొదటి అధ్యాయంలో మనం చూస్తూ చదివినప్పుడు లూకా భక్తుడు చక్కగా రాస్తూ పరిచయంలోనే ఏ విధంగా ఆయన పాత నిబంధనని కోట్ చేసుకుంటూ మనకి జక్రయ్య ఎలిజబెత్ వాళ్ళ ఫ్యామిలీ ద్వారా యేసు జక్రయ్య తను యాజకత్వం చేస్తూ ఉంటే గాబ్రియల్ దూత ఆయనకి వర్తమానం తీసుకురావటం మనం చూస్తాం. ఆ తర్వాత మేరీ మరియ కూడా
ఆ పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా ఆమె గర్భం ధరించిపోతా ఉందని దేవదూత ఆమెకు వచ్చి మాట్లాడటం చూస్తాం. అట్లానే మత్తయి సువార్తలు మనం చూస్తే మత్తయి సువార్తలు ఆ జీనియాలజీ అంతా చెప్పిన తర్వాత మరి చక్కగా మరి యేసేపుతో దేవదూత వచ్చి మాట్లాడే సందర్భం కూడా మాకు తెలుసు. ఈ రెండు సందర్భాల్లో మేరీతో గాబ్రియల్ దూత మాట్లాడిన విధానం, అలాగనే యోసేపుకి కలలో ప్రభు దేవదూత కనపడి యేసు ప్రభు ఈ భూమి మీదకి ఎలా వస్తున్నాడు అనే విషయం చెప్పినప్పుడు ఆయన కన్యా గర్భాన్ని జన్మిస్తాడు. లూకాసు వార్త 1:18 వచ్చిన లూకాసు వార్తలో కూడా మొదట జక్రయాస్ తర్వాత మనం చూస్తే మేరీకి గాబ్రియల్ దూత వచ్చినప్పుడు చెప్పిన సందర్భంలో కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా మన న్యూ టెస్టమెంట్ లో చాలా పుస్తకాలు మనం చూసుకుంటే మనకి యేసు ప్రభు ఆయన జీవిత విధానం కూడా మనం చూస్తే ఆయన కన్యా గర్భాన్ని జన్మించాడు, కన్యా గర్భాన్ని జన్మించడం స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంటది. సో కాబట్టి మొదటగా యేసు ప్రభువు ఎందుకు రక్షించగలడు పాపి అనే మనిషి అనగా ఆయన పాపము లేకుండా ఈ లోకంలో కన్యా గర్భాన్ని జన్మించాడు. మనకి మామూలు పరిభాషలో చెప్పుకోవాలంటే మనం యేసు ప్రభు అంటే గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి మార్గం చూపించలేడు. అలాగున పాపి అయినా ఇంకా మనకి ఈ లోకంలో మత గురువులు కావచ్చు, లేదా పెద్ద పెద్ద బోధకులు కావచ్చు, లేకపోతే రకరకాల మతాలు కావచ్చు, మతాల్లో ఉన్న రకరకాల విధానాలు కావచ్చు, ఏవి కూడా మనిషిని రక్షించలేవు. కారణం ఏంటంటే మనుషులు అందరూ కూడా పాపులు కాబట్టి పాపి అయిన మనిషిని, గుడ్డివాడైన మనిషిని ఇంకో గుడ్డివాడు రక్షించలేడు. అంటానికి మొదటిగా యేసు ప్రభులో ఉన్న విశిష్టత ఆయన మాత్రం ఎందుకు రక్షకుడు అంటగా ఆయనలో పాపం లేకుండా జన్మించాడు. నేను రెండో మాట ఇక్కడ రాశాను, ప్రాఫసిస్ అనే మాట రాశాను. ఇది కూడా మనకి మీకు ప్రోత్సాహకరంగా ఉండటం కోసం ఈ మాట చెప్పనివ్వండి. మనకు పాత నిబంధనలో నేను చెప్పినట్టుగా పాత నిబంధన అంతా కూడా ప్రిపరేషన్ ఫర్ క్రైస్ట్. మనకు పాత నిబంధనలో అనేకమైన ఈ ప్రభు యొక్క నీడలు మనకు కనిపిస్తూ ఉంటుంది, ఉదాహరణకి బైబిల్ మొత్తం స్టోరీని మనకు జ్ఞాపకం చేసుకోవాలంటే మనకి ఆది కాండంలో మనం చూస్తే ఒకటి నుంచి పదకొండు అధ్యాయాలు కూడా మనకి ఇంట్రడక్టరీ స్టోరీస్ లాగా మనకు ఉంటుంది. యాక్చువల్గా స్టోరీ అక్కడ నుంచి 12 అధ్యాయాల నుంచి మనకు బైబుల్ స్టోరీ స్టార్ట్ అవుద్ది, అంటే అబ్రహాం జీవితం స్టార్ట్ అవుద్ది. అక్కడ నుంచి 1 నుంచి 11 అధ్యాయాల్లో మనం చూస్తే మానవుడు దేవునికి వ్యతిరేకంగా ఏ విధంగా ఫ్యూటైల్ అటెంప్ట్స్ టు ఆఫ్ హ్యుమానిటీ అని కనిపిస్తుంది. అంటే మానవుడు మనం ఉదాహరణ చూస్తే 3 అధ్యాయంలో పాపం వచ్చింది, 4 అధ్యాయంలో మళ్ళీ మర్డర్ వచ్చి అది మర్డర్ చేయటం ద్వారా పాపం మళ్ళీ మనకి అది పెరుగుకుంటూ వస్తూ ఉంటుంది. అలా చూసుకుంటూ వెళ్ళిపోతే మనకి 5 అధ్యాయంలో మళ్ళీ దేవుడు మొత్తం నాశనం చేయాలని నోవహ ద్వారా మనకు కనిపిస్తుంది. 5-6 మనకు కనిపిస్తూ ఉంటుంది. అలా 11 అధ్యాయంతో మనకు టవర్ ఆఫ్ బాబెల్ మనకు తెలుసు, టవర్ ఆఫ్ బాబెల్ తెలుసు. ఇలా ఇవన్నీ కూడా మనం చూస్తే క్రియేషను, ఫాలు, నోవా, టవర్ ఆఫ్ బాబెల్ వీటన్నిటిలో చూస్తే క్రియేషన్ తర్వాత మూడు కూడా మనం దేవునికి వ్యతిరేకంగా మానవుడు ఏ విధంగా తన యొక్క దేవుని యొక్క ప్రణాళికకి వ్యతిరేకంగా ఏ విధంగా పనిచేసాడో మనకు కనిపిస్తుంది. అయితే 12 అధ్యాయం నుంచి దేవుడు ఒక కొత్త విధానం, న్యూ స్ట్రాటజీ తీసుకొని మనం చూస్తాం. అందులో ఆ వాక్యాన్ని నేను జ్ఞాపకం చేస్తాను, మీకు రాసుకోండి ఆ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేస్తాను. అక్కడ మనకి అబ్రహాముని ఒక న్యూ స్ట్రాటజీగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చేసుకొని అబ్రహాంతో దేవుడు మాట్లాడుతూ ఒక వ్యక్తిని చూజ్ చేసుకున్నాడు. ఒక వ్యక్తిని చూజ్ చేసుకొని తన ఉద్దేశాలని, తన ప్రణాళికలు నెరవేరటం కోసం ప్రభు అక్కడ అబ్రహాము వ్యక్తి ఏర్పాటు చేసినట్టు మనం చూస్తాం. ఏర్పాటు చేసుకున్నప్పుడు మనకు 1 నుంచి 3 వచనాలు అది ప్రిలోడ్ అంటాం కూడా, ఏదైనా ఒక పెద్ద పుస్తకాన్ని మనం చదవాలంటే దానిలో ప్రిఫేస్ అని రాస్తారు, ప్రిఫేస్ అని లేదా పరిచయ వాక్యం అని రాస్తారు. అలాగూ దేవుని యొక్క ప్రణాళిక యొక్క ప్రిఫేస్ మనకు అక్కడ కనిపిస్తుంది. ఎలాగో నేను ఆ 3 విషయాలు చెప్తాడు అక్కడ. నేను నిన్ను ఏర్పాటు చేసుకుంటున్నాను, ఏర్పాటు చేసుకుని బట్టి అక్కడ 3 ఆశీర్వాదాలు చెప్తాడు దేవుడు. ఏం ఆశీర్వాదాలు? మొదటిది, నువ్వు ఇది మీ బంధువులు అందరిని విడిచిపెట్టి రావాలి, నిన్ను ఆశీర్వదిస్తాను, ఆశీర్వదిస్తే నిన్ను గొప్పగా చేస్తాను అంటాడు. అంటే నీ జాతిని ఇంప్రూవ్ చేస్తాను అంటాడు. నీ జాతిని నేను ఉన్నత స్థాయికి తీసుకెళ్తాను, నీ ద్వారా అనేక మంది జనులు బయటకు వస్తారు, ఒక జాతి ఏర్పడద్దు అంటాడు. రెండో చూస్తే మీకు ఒక
ఆ స్థలాన్ని ఇస్తాను, ల్యాండ్ ఇస్తాను అంటాడు. మూడో చూస్తే నేను ఒక ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్, అనేకమైన జాతులకి ఆ దీవెనగా అని ఉంటుంది అక్కడ. బ్లెస్సింగ్ టు ద ఆల్ ద నేషన్స్ అనే మాట మనకు కనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి చెప్తాను, అక్కడ దేవుడు ప్రణాళిక ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుని మనకి బైబిల్ స్టోరీ అంతా కూడా ఈ మూడు మాటల మీదే నడిచిపోద్ది. ఏమంటాడు, ఆ అబ్రహాం సంతతిని ఒక గొప్ప సంతతిగా చేస్తాను, రెండోది మీకు అబ్రహాం సంతతికి ఒక జాతిని ఏర్పాటు చేయటం కాకుండా, ఒక నేషన్ ఏర్పాటు చేయటం కాకుండా మీకు ల్యాండ్ ఇస్తాను అంటాడు, మూడోది మీరు మీ జాతి అబ్రహాం సంతతి అనేక జాతులకి అనగా అనేక దేశాలకి అనేది ఇంగ్లీష్లో అయితే మనకి నేషన్స్ అని ఉంది, కానీ ఆ నేషన్స్ అనే మాట అర్థం ఏంటంటే ఎథనిక్ గ్రూప్ అనగా మన తెలుగు మాట్లాడుకునే వాళ్ళు. నేను ఇప్పుడు ఎక్కడో ఇక్కడ ఛత్తీస్గఢ్లో ఉన్నాను, మీరు ఎక్కడున్నాం, ప్రపంచంలో చాలా మంది తెలుగు ఉన్నారు. మన తెలుగు వాళ్ళకు ఒక ఎథనిక్ గ్రూప్ మనది, అనగా మన భాష, మన వేషధారణ, మన యొక్క సంస్కృతి ఒకటి, మళ్ళీ ఒకటి. అలాగనే తమిళియన్స్ అది ఒక ఎథనిక్ గ్రూపు. అలా చూసుకుంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఎథనిక్ గ్రూపు యేసు అబ్రహాము సంతతి ద్వారా, మీరు అబ్రహాము ద్వారా ఆశీర్వదింపబడతారు, అన్ని ఎథనిక్ గ్రూప్స్కి అన్ని నేషన్స్కి మీరు బ్లెస్సింగ్స్ అవుతారు అంట అనే మాట మనకు కనిపిస్తుంది. ఇవి చూసుకుంటూ వెళ్ళిపోతే మనకి పాత నిబంధనలో కేవలం ఈ రెండే నెరవేరినాయి. ఏమి నెరవేరినాయి పాత నిబంధన అంతట్లో ఏమి నెరవేరినగా, ప్రభు చెప్పినట్టుగా అబ్రహాం సంతతిని దేవుడు ఒక గొప్ప జనంగా చేశాడు. ఇస్రాయల్ దేశం ఏర్పడింది, ఒక నేషన్గా ఏర్పడింది, అనేక మంది వచ్చినట్టు మనం చూస్తాం. రెండోది ల్యాండ్ ఇస్తా అన్నాడు, ల్యాండ్ వాళ్ళకి ఇవ్వబడింది ఇజ్రాయెల్ అనగా ఐగుప్తు నుంచి ప్రభు వాళ్ళని తీసుకుని వచ్చేసి కానాన్లో పెట్టాడు. కానాను అనగా ఆ కానాను ఒక ల్యాండ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇజ్రాయెల్ దేశం, ఇజ్రాయెల్ ఆ ప్లేస్ ఇవ్వడం జరిగింది. మూడో ప్రాఫసీ, మూడో వాగ్దానం నెరవేరలేదు. మూడో వాగ్దానం ఏంటంటే అన్ని జాతులకి ఎలాగైందంటే మనకి, అందుకే మనకు నాలుగు సువార్తల్లో కూడా మనం చూస్తే ఓల్డ్ టెస్టమెంట్ చక్కగా ఆ రచయితలు ఇద్దరు నలుగురు కూడా, లూకా గారు, మత్తయి గారు, మార్కు గారు, యోహాను గారు, ఈ నలుగురు కూడా పాత నిబంధనలు లింక్ చేస్తూ ఈ ఆశీర్వాదాన్ని యేసు ప్రభు ద్వారా అన్ని జాతులకి ఎలా ఇస్తారు, యేసు ప్రభు ఏ విధంగా అందరికీ ఆయన దీవెనో లేకపోతే ఒక ఛానల్ కాజ్ ఆఫ్ ద బ్లెస్సింగ్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఇదంతా ఎందుకు చెప్పానంటే, యేసు ప్రభు ఈ విధంగా అన్ని అబ్రహాము సంతతి ద్వారా జన్మించడమే కాకుండా ఆయన ప్రపంచ మానవ జాతి మొత్తానికి ఒక విమోచకుడుగా, ఒక రక్షకుడుగా ఉంటాడని కొన్ని ప్రవచనాలు యేసు ప్రభు రాకమునిపే కొన్ని వందల ప్రవచనాలు చెప్పబడ్డాయి. మీకు మనం ఈ మధ్యలో క్రిస్మస్ జరుపుకున్నాం కాబట్టి ఉదాహరణకి మీకా 5:2 ఏముంది మనకి, మీరు రాసుకోవచ్చు. మీకా 5:2 బెత్లెహేమ్ అనే గ్రామంలో యేసు ప్రభు జన్మిస్తాడు. ఆ మీకా రాసినప్పుడు బెత్లెహేమ్ అనేది చిన్న విలేజ్, బట్ యేసు ప్రభు జన్మించినప్పుడు బెత్లెహేమ్ చిన్న సైజు పట్టణంగా మారింది. సో అలాగే మనం చూస్తే యెషయా 9:6 లేకపోతే ఇలా చూసుకుంటే బోల్డ్ అనే ప్రవచనాలు మీకు బాగా వాక్యం తెలుసు కాబట్టి ఉన్నాయి. సో ఈ ప్రవచనాలు ఆయన ఈ లోకంలోకి వస్తాడు, ఏ విధంగా జీవిస్తాడో చెప్పబడింది. కాబట్టి ఒక ఆయన దేవుని యొక్క మాట యొక్క విలువ, దేవుని యొక్క మాట యొక్క ఆధిక్యత గురించి చెబుతూ ఆయన ఏమంటాడంటే, ఆయన పేరు పీటర్ స్టోన్. మీరు ఒకవేళ గూగుల్ కూడా చేయొచ్చు. ఆయన ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం పేరు ఏంటంటే ది సైన్స్ స్పీక్స్ అని. అంటే ఆయన ఒక మ్యాథమెటిషియన్ను, ఒక గణిత శాస్త్రజ్ఞుడు అనమాట. ఆయన ఒక పుస్తకం రాశాడు, ద సైన్స్ స్పీక్స్ అనే పుస్తకం రాసి, ఆ పుస్తకం అంశం ఏంటంటే పాత నిబంధనలో చెప్పబడిన ప్రవచనాలు యేసు ప్రభు జీవితంలో నెరవేరాయి. ఒకవేళ దేవుని మాటలు, దేవుని యొక్క వాక్యం మానవుని యొక్క జ్ఞానం చేత రాయబడి ఉంటే, లేదా దేవుని ప్రణాళిక కాకుండా మానవుడు ఒకవేళ తను ఇన్వెంట్ చేసి ఉంటే ఎంత మటుకు వాస్తవంలో జరగడానికి అవకాశం ఉంది అని ఆయన మ్యాథమెటిషియన్ కాబట్టి మ్యాథమెటిక్స్ లో మనకి ప్రాబబిలిటీ, సంభావ్యత అని ఒక థీరీ ఉంది. అనగా ఏంటంటే, అది మీకు సింపుల్గా మనకు అర్థమయ్యే భాష చెప్పాలంటే, ఒక నాణ్యాన్ని తీసుకొని నేను ఎగరవేస్తే అది అచ్చుపట్టడానికి ఎంత సంభావ్యత, బొమ్మ పడటానికి ఎంత సంభావ్యత మనం చెప్తాం. అచ్చుపడటానికి ఎంత సంభావ్యత ఉంటుంది, 1/2 ఉంటుంది. బొమ్మ పడడానికి ఎంత సంభావ్యత ఉంటుంది, 1/2 ఉంటుంది. అలాగున ఈయన యేసు ప్రభు గురించి చెప్పండి 300 కంటే ఎక్కువ ప్రవచనాలు పాత నిబంధనలో యేసు ప్రభు ఎలా జన్మిస్తాడో, ఎలా జీవిస్తాడో ఆ విషయాలు చెప్పబడ్డాయి. అవి ఎంత మట్టికి మనకి మానవుని జ్ఞానం కాకుండా దేవుని ప్రణాళికలది భాగం, దేవుని యొక్క వాక్యం యొక్క వ్యాలిడిటీ గురించి చెప్తూ ఆయన చెప్తూ, ఒకవేళ ఇదే
ప్రాబబిలిటీ థియరీని ఈ ప్రవచనాలకి మనం అప్లై చేస్తే ఆయన అంటాడు, ఒకవేళ మానవుని జ్ఞానం చేత ఈ ప్రవచనాలు చెప్పబడి ఉంటే అవి ఎంత మట్టికి జరగడానికి సంభావ్యత ఉందంటే, ఆయన పెద్ద నెంబర్ చెప్తాడు 1/1 × 10^52 ఏదో నెంబర్ చెప్తాడు. ఆ నెంబర్ మనకు అర్థం కాదు బాబు, నాకు లెక్కలు రావు, కొంచెం అర్థమయ్యే భాషలో చెప్పంటే ఆయన ఈ విధంగా తన యొక్క పుస్తకంలో ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఏం రాశాడంటే, ఒకవేళ మీరు టాక్సెస్ అనే ఉదాహరణలో టాక్సెస్ అనే పట్టణాన్ని తీసుకొని, ఆ టాక్సెస్ అనేది అమెరికాలో ఒక పట్టణం, ఆ పట్టణాన్ని తీసుకొని ఈ పట్టణం అంతా కూడా నాణ్యాలను పరిచి, 5 రూపాయల నాణ్యం కావచ్చు లేదా 10 రూపాయల నాణ్యం నాణ్యాలని మొత్తం పరిచేసి, దేశం ఆ యొక్క సిటీ అంతా కూడా పరిచేసి, ఒక్క కాయనికి ఒక్క నాణ్యానికి రెడ్ మార్క్ చేసి, ఒక బలిష్టమైన యవనస్తుడిని రాజేష్ లాంటి ఒక యవనస్తుడిని తీసుకొచ్చి ఆయన కళ్ళ గంత కట్టేసి వానికి ఈ విధమైన సవాలు ఇవ్వాలి మనం. ఏ విధంగా అంటే, మీరు ఈ టాక్సెస్ సిటీ అంతా కూడా మేము ఈ 5 రూపాయల కాయిన్స్ లేదా పరిచయం వీటిలో ఒక్క కాయనికి మాత్రమే మేము రెడ్ మార్క్ చేసాము, నీ కళ్ళ గంత కడుతున్నాము, నువ్వు తెలివిగా ఈ నాణ్యాన్ని తీయగలవా అని ఒకవేళ అటువంటి టాస్క్ ఇస్తే సహజం, చాలా సహజం ఏంటంటే ఇంపాసిబుల్. మన భాషలో చెప్పాలంటే 5 రూపాయల నాణ్యాన్ని మన ఢిల్లీ పట్టణం మొత్తం పరిచయం అనుకోండి, 5 ఢిల్లీ పట్టణం మొత్తం 8 కిలోమీటర్లు దాదాపుగా more than 100 kilometers దాకా ఉంటుంది ఢిల్లీ పట్టణం, అదంతా పరిచేస్తే ఒక ఎవరినొస్తుంది ఎక్కడో ఒక గాయని మనం తీయమంటే ఇంపాసిబుల్ అలాగ. సో కాబట్టి మొదటిగా ఆయన ఈ లోకంలోకి వచ్చిన ఎంట్రీ ఒక స్పెక్టాక్యులర్, ఇటువంటి ఇతిహాసం కానీ ఇటువంటి గొప్ప ప్రివిలేజ్ కానీ ఏ మత గురువు కానీ ఏ మతానికి కానీ లేవు. ఏదైనా మొదటిది, యేసు ప్రభు కన్యా గర్భాన్ని జన్మించాడు, ఆ కారణాన్ని బట్టి ఆయన పాపం లేకుండా ఈ లోకంలోకి రావటానికి, మానవునిగా మాత్రమే రాగటానికి ఆ యొక్క అవకాశం ఉంది, వచ్చాడు. రెండోది, యేసు ప్రభు ఆల్ ఆఫ్ సడన్ ఆయన రాలేదు. ఆయన దేవుని మహాప్రణాళిక, దేవుని ప్రణాళికలో మానవ జాతిని విమోచించడం కోసం ఆదామును దేవుడు సృష్టించినప్పుడు ఆయనకి ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక మానవుడు పతనాన్ని బట్టి, మానవుని యొక్క వ్యతిరేకతను బట్టి విఫలమైంది. అబ్రహాము ద్వారా దేవుడు కొత్త స్ట్రాటజీ తీసుకొచ్చి ఇలా రక్షణ కార్యం జరిగించబోతున్నాడు అనేది మనకు ఆయన పాత నిబంధనలు చెప్పబడింది. కొన్ని వందల సంవత్సరాల ముందే, ఉదాహరణకి యెషయా రాసిన మాటలు చూస్తే, లేదా మీకా రాసిన మాటలు, ఇంకా వేరే ప్రవక్త రాసిన మాటలు ఏది తీసుకున్నా కూడా కొన్ని వందల సంవత్సరాల ముందే చెప్పబడింది. సో ఇటువంటి అథారిటీ, అథంటేటివ్ దేవుని యొక్క వాక్యానికి ఉంది, యేసు ప్రభు యొక్క జీవనానికి. ఆయన ఈ లోకంలోకి రావటం ఒక గొప్ప ఎంట్రీ. కాబట్టి ఆ రక్షకుడికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, యేసు ప్రభు మాత్రమే కన్యా గర్భాన్ని జన్మించాడు, ఆయన యుగ పురుషుడు, ఆయన ప్రవచనాల ద్వారా ఈ లోకంలో కనుక ముందుగా దేవుని ప్రణాళిక ప్రకారం ఈ లోకంలోకి వచ్చాడు అనేది. రెండో చూస్తే, ఆయన ఏ విధంగా యేసు ప్రభు మనకి రక్షకుడుగా ఆయన ఉండగలడంటే, రెండో, హిజ్ లైఫ్ ఈజ్ వండర్ఫుల్ వితౌట్ సిన్. మనకు తెలుసు యోహాను సువార్త 8వ అధ్యాయంలో అనే ప్రభు అంటాడు, 8వ అధ్యాయంలోను లేదా మనకి న్యూ టెస్టమెంట్ లో చాలా వచనాలు ఉన్నాయి, మా వాటిలో యేసు ప్రభు అందరి ముందు సవాల్ చేస్తాడు. ఏమని సవాల్ చేస్తాడు? మీలో ఎవరైనా సరే నాలో పాపం ఉందని రూపిస్తారా అంటే, ఎవరు కూడా ఆయన్ని పాపం ఉన్నట్టుగా పాపాన్ని రూపించలేకపోయారు. కారణం, ఆయన చుట్టూ మరి అనేకమైన శత్రువులు ఉన్నారు. అనగా యేసు ప్రభు ఎప్పుడు తప్పుడు చేస్తాడు, తప్పుకోవడానికి శాస్త్రులు కావచ్చు, పరిసయ్యులు కావచ్చు, చాలాసార్లు ఆ యొక్క మత నాయకులు యేసు ప్రభువులు తప్పుకోవడానికి చేశారు, వాళ్ళందరి ముందు సవాల్ చేశారు. తర్వాత ఆయన్ని వెంబడించే శిష్యులు ఉన్నారు. శిష్యులు ఆ రోజుల్లో శిష్యులు వెంబడించడం అంటే ఆయనతో పాటు తినేవాళ్ళు, ఆయనతో పాటు తాగేవాళ్ళు, ఆయనతో పాటు జీవించారు. సో అంటే ఇన్ అండ్ అవుట్ ఆఫ్ లైఫ్ ఆఫ్ లార్డ్ జీసస్ ఈజ్ నోన్ టు డిసైపుల్స్. వాళ్ళు డిసైబుల్స్ ముందు ఆ సవాలు ఇచ్చారు. మనం లెటర్స్ చూస్తే యేసు ప్రభు గురించి చెప్తూ, ఆయనలో ఆయన గొప్పదనాన్ని చెప్తూ, ఆయన పాప లేకుండా ఏ విధంగా జీవించాడు, అన్ని లెటర్స్ ఆల్మోస్ట్ మనకు కనిపిస్తుంది. మూడోది, ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారు. కుటుంబ సభ్యులు చిన్నప్పటి నుంచి ఎక్కడ జన్మించాడు, మేరీకి తెలుసు, యోసేపుకి తెలుసు, లేకపోతే వాళ్ళ యోసేపుకి అన్నదమ్ములకి, ఆ కుటుంబ సభ్యులందరికీ తెలుసు. వాళ్ళందరి ముందు కూడా యేసు ప్రభు, మీలో ఎవరైనా సరే నాలో పాపం ఉందని నిరూపిస్తారంటే ఆయన పాపం లేకుండా జీవించడం మనం చూస్తాం. మూడోది చూస్తే, ఆయన డెత్ అండ్ రిజరెక్షన్, ఆయన మరణించి తిరిగి లేచాడు ప్రపంచంలో. మరి మరణించి తిరిగి లేచిన అనుభవం, ఆ యొక్క
ఆ యొక్క క్రెడిట్ కేవలం యేసు ప్రభుకే మాత్రమే ఉంది. నేను బైబిల్లో వచ్చిన మీకు అందరికీ తెలుసు కాబట్టి జస్ట్ ఐడియా చెప్తున్నాను. కొంచెం హిస్టారికల్ కూడా మీకు మిగిలిన విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. చూస్తే మనం ఒక ఆయన, ఆయన పేరు గుర్తు రావట్లేదు, ఆయన రాసిన పుస్తకం పేరు ఏంటంటే హూ మూవ్ ద స్టోన్, హూ మూవ్ ద స్టోన్ అని గూగుల్లో మనం ఇప్పుడు కూడా మీరు చూడవచ్చు, గూగుల్లో కడితే వస్తుంది హూ మూవ్ ద స్టోన్ అని. ఆయన వృత్తిరీత్యా లాయర్ అనమాట. అది హిస్టారికల్, చాలా స్టాండర్డ్ హిస్టారికల్ బుక్, చాలా సంచలనం రేపింది. ఆయన తన ప్రారంభ పేజీలోని ఈ విధంగా రాశాడు, యేసుప్రభు మా యేసు ఎందుకు ప్రపంచంలో ప్రతి ముగ్గురులో ఇద్దరు యేసుప్రభుని వెంబడిస్తారు లేదా యేసుప్రభుని ఆరాధన చేస్తారు, యేసుప్రభులో ఉన్న ప్రత్యేకత ఏంటి లేదా క్రైస్తవులో ఉన్న ప్రత్యేకత ఏంటి అని ఆలోచన చేసి ఆయన క్రైస్తవ్యాన్ని సరియైనది కాదు, యేసుప్రభు దేవుడు కాదు రూపించాలని ఆయన ఒక ఆయన లాయర్, వృత్తిరీత్యా లాయర్. సో తనకున్న యొక్క ఆ నాలెడ్జ్ని ఉపయోగించుకొని ఒక రీసెర్చ్ చేపట్టాడు. రీసెర్చ్ పరిశోధన చేసి యేసు ప్రభు నిజంగా మరణించి తిరిగి లేవలేదని చూపించాలని ఆయన పరిశోధన ప్రారంభించి పరిశోధన చేశాడు. ఆయన ప్రారంభంలోనే ఆ ప్రిఫేస్ ఉపోద్ఘాతంలోనే రాస్తాడు, నేను వాస్తవాన్ని క్రైస్తవుని కాదు, నేను యేసు ప్రభు దేవుడు కాదు, క్రైస్తవ్యం సరైనది కాదు, అన్ని మతాలు లాంటిదే అని రూపించాలని నా యొక్క పరిశోధన ప్రారంభించాను. ఆయన పరిశోధన ప్రారంభించి యేసుప్రభు గురించి రాయబడిన పుస్తకాలు, ఆయన బయోగ్రఫీస్, హిస్టారికల్ బుక్స్ లేదా ఆయన జీవించిన ప్రదేశం యెరూషలేం ఇవన్నీ విజిట్ చేసి చివరికి ఈ పుస్తకాన్ని రాశాడు. ఈ పుస్తకాన్ని రాసి ఏమన్నానంటే హూ మూవ్డ్ ద స్టోన్ అనే పుస్తకాన్ని పబ్లిష్ చేశాడు. దానిలో ఆయన అంతిమ థీసిస్ ఏం చెప్పాడంటే ఈ ఆయన ఇండీడ్ యేసుప్రభు మరణించి తిరిగి లేచాడు, నా పరిశోధన అయితే వాస్తవానికి యేసుప్రభు దేవుడు కాదు, ఆయన మరణించి తిరిగి లేవాలని నేను రూపించాలనుకున్నాను, కానీ నా పరిశోధన చేసుకుంటూ వస్తే నాకు అర్థమైంది యేసుప్రభు శిలువలో మరణించాడు తిరిగి లేచాడు అని ఆయన కంక్లూడ్ చేసినట్టుగా మనం చూస్తాం. అనగా అందుకే మనకు నాలుగు బయోగ్రఫీలో చూస్తే యేసుప్రభు యొక్క బాల్య గురించి ఎక్కువ మనకు కనపడదు, యేసుప్రభు యొక్క జీవితం గురించి రాయబడింది, యేసుప్రభు ఎలా జీవించాడు, ఆయన కార్యాలు, అద్భుత కార్యాలు లేదా ఆయన చేసిన బోధ ఇవన్నీ ఉన్నాయి. అయితే ఆయన డెత్ అండ్ రిజరెక్షన్ చూస్తే దాదాపుగా 30%, 32-40% ఆ యేసుప్రభు గురించి రాస్తున్నప్పుడు ఆయన ఏ విధంగా మరణించాడో, ఏ విధంగా తిరిగి లేచాడో మనకు ఎక్కువ భాగం రాయబడింది. కారణం ఏంటంటే అది ఒక గొప్ప యూనిక్. ఈ మూడు కారణాలు బట్టి యేసుప్రభు రక్షకుడు ఎలాగూ ఆయన ఈ లోకంలోకి పాపం లేకుండా జన్మించాడు, పాపం లేకుండా జీవించాడు, ఆయన మరణించి తిరిగి లేచాడు. ఇది హిస్టారికల్ ఫ్యాక్ట్, ఇది చారిత్రక సత్యం. కాబట్టి ఆయన రక్షకుడుగా ఆయన ఎలిజిబుల్ అనేది మనకు అర్థం, మనం అర్థం చేసుకోవడానికి మనం ఈ విధంగా యేసుప్రభు రక్షకుడు అని అనడానికి చాలా చెప్పవచ్చు. నేను క్లుప్తంగా చెప్పడం కోసం ప్రయత్నం చేస్తాను. ఇవన్నీ నేను నెక్స్ట్ భాగంలో యేసుప్రభు అండ్ హిస్టరీ నేను ఆల్రెడీ కొంచెం చెప్పేసాను మీకు రాశాను. చాలా ఇందులో ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి, మనని నేను ఆ జోలికి వెళ్ళలేదు. ఆ జోలికి అంటే హిస్టారికల్గా, సైంటిఫికల్గా, లేకపోతే మనం ఇట్లా దీన్ని ఎట్లా చెప్పవచ్చు అంటే ఉదాహరణకి మహాత్మా గాంధీ ఉన్నాడు మన భారతదేశంలో. మహాత్మా గాంధీ రాసిన పుస్తకం మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్. ఆయన ఇప్పుడు మహాత్మా గాంధీ నేను చూడలేదు, పేపర్ న్యూస్లో అది పుస్తకాలు చదవటమే, మన చరిత్ర చదవటమే. అయితే ఈ మహాత్మా గాంధీ అనే వ్యక్తి ఈ ప్రపంచంలో జీవించాడా లేదా, ఈ రాసిన మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అనే పుస్తకం ఉంది, ఈయన ఆయన రాసిన పుస్తకమేనా కాదా అని మనం నిర్ధారించాలంటే ఉదాహరణకి మనం షాప్కి వెళ్తాం. షాప్కి వెళ్తే మనం ఒక కిలోగ్రాము షుగర్ తీసుకున్నామండి, చక్కెర తీసుకున్నాం అనుకోండి, ఆ షుగర్ కిలోగ్రాము కిలో చక్కెర తీసుకుంటే ఆ చక్కెర ఆ కిలోకి తక్కువ ఉందా ఎక్కువ ఉందా తెలుసుకోవడానికి మనకు తెలుసు, ఒక స్టాండర్డ్ ఉంది, ఒక సార్వత్రిక స్టాండర్డ్. కిలోగ్రామ్ అంటే దానిలో 1000 గ్రాములు ఉండాలి. ఒకవేళ 900 గ్రాములు ఇస్తే మనం పట్టేసుకుంటాం, 800 గ్రాములు ఇస్తే పట్టేసుకుంటాం. అలాగూ ఒక బరువుని నిర్ధారణ చేయడం కోసం మనకు ఒక స్టాండర్డ్, మనం మీరు ఒకవేళ మనం 8వ తరగతి 9వ తరగతి చదువుతున్నప్పుడు ఎంకేఎస్ మెథడ్, సిజిఎస్ మెథడ్ అంటాం. అట్లాగూ ఒక బరువును కానీ ఒక దూరాన్ని కానీ కొలవడానికి మన సార్వత్రికంగా కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి. అలాగనే ఇప్పుడు నేను చెప్పినట్టు మహాత్మా గాంధీ ఈ భూమి మీద జీవించాడు, ఒక వ్యక్తిగా ఒక మనిషిగా జీవించాడు, ఆయన మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అనే పుస్తకాన్ని రాశాడు అని ఒకవేళ హిస్టారికల్గా రుజువు చేయడానికి మనం దానికి బరువుని ఎలా కొలుస్తాము, దూరాన్ని ఎలా కొలుస్తాము, అలా సార్వత్రికంగా ఇంటర్నేషనల్గా ఉపయోగపడిన స్టాండర్డ్స్ని యేసుప్రభుకు అప్లై చేస్తే యేసుప్రభుకు అప్లై చేస్తే యేసుప్రభు జీవితానికి,
ఆయన ఆయన చేసిన కార్యాలన్నీ తీసేయండి, ఆయన చరిత్రలో ఉన్నాడనటానికి ఏ హిస్టారికల్గా ఆయన ఆయనకున్నంత క్రెడిబిలిటీ ఇంకెవరికి లేదు. అందుకే నేను చాలా విషయాలు ఇక్కడ రాశాను, ఇవన్నీ నేను చెప్పడానికి మన టైం లేదు. దీని నుంచి ఒకే ఒక విషయం మనం మీరు జ్ఞాపకం చేయించాడు, చరిత్రలో మరణించాడు, తిరిగి లేచాడు, ఇప్పుడు కూడా ఆయన జీవిస్తూ ఉన్నాడు అని మనం ప్రగాఢంగా నమ్మొచ్చు. సో ఆయన రక్షకుడు, నాకున్న సమస్య, మానవుడుకున్న సమస్య, పాపాన్ని ఏ విధంగా తొలగించాడో మనకు చాలా స్పష్టంగా ఆయన యొక్క ఇప్పుడు మిగిలిన గ్రంథాలు, మిగిలిన గ్రంథాలు కానీ మిగిలిన వ్యక్తులు కానీ ఎవరికి కూడా ఇది మనకి ఏమాత్రం ఇంకా ఎవరికి లేదనే విషయాన్ని, ఏ మతానికి కానీ ఎవరికి లేదనే దానికి చూసాం. రెండోది వ్యక్తి, యేసుప్రభు మాత్రమే రక్షకుడు. అందుకే యేసుప్రభుని ఎందుకు రక్షకుడు అంటామంటే ఆయనలో పాపం లేదు, పాపం లేకుండా జీవించాడు, మరణించి తిరిగి లేచాడు. ఇది బైబుల్ చోట, బైబుల్ మాత్రం కాదు చారిత్ర గ్రంథాలు చెప్తూ ఉన్నాయి, సైంటిఫిక్ మెథడాలజీ అన్నీ అన్ని కూడా మనం ఏది ఏ మెథడ్ ఉపయోగించినా కూడా యేసుప్రభు యొక్క ఆ గొప్పతనం, ఆయన క్రెడిబిలిటీ మనం ఖచ్చితంగా నమ్మవచ్చు. మూడోది ప్రాసెస్. ఉదాహరణకి ఆ నీటి ప్రవాహంలో కొట్టు పెడుతున్న వ్యక్తి ఈత లేకపో వాడు ఒక పద్ధతిని ఉపయోగించుకో ఒక పద్ధతిగా అంటే ఈత ఈదుకుంటూ వెళ్ళాలి. అలాగను ఒక మనిషి ఈ ప్రాసెస్ లో ఈ రక్షణ కార్యంలో దేవుడు ఉపయోగించిన పద్ధతి ఏంటో మనం చూస్తే మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఆయన ఇది మనం ఒకవేళ ఎక్స్క్లూజివ్ గా మనకి సింపుల్ మెథడ్ లో చెప్తాను, తర్వాత మన బైబుల్ ఓల్డ్ టెస్ట్మెంట్ లో నుంచి ఒక ఉదాహరణ చెప్తాను. సో సింపుల్ మెథడ్ గురించి నాలుగు చెప్పాను. స్లేవరీ ఉదాహరణకి నేను ఆ కనకరాజు గారిని ఒక స్లేవ్ గా నేను కొనుక్కున్నాను అనుకోండి. ఇక ఆయన దగ్గర ఉంటే ఇక కనకరాజుకి ఎప్పుడు స్వాతంత్రం లేదు. ఒకవేళ ఆయన్ని విడిపించాలంటే ఎలాగూ విడిపించగలరంటే ఇంకొక వ్యక్తి ఏదో రాజేష్, అయ్యో యోసేఫ్ అనే వ్యక్తి చాలా క్రూరుడు, ఈ కనకరాజు గారిని బాగా ఇబ్బంది పెడుతున్నాడు, ఆయనకి ఏమీ స్వాతంత్రం లేదు, ఒక స్లేవ్గా ఉంటా ఉన్నాడు అని ఆయన విడుదల చేయాలనుకున్నాను అనుకోండి. నేను కనకరాజుని ఒక 10,000 పెట్టుకున్నాను అనుకోండి, 10,000 పెట్టుకున్నాను, 10,000 పెట్టుకుంటే ఇప్పుడు నిజంగా విడుదల రావాలంటే నాకు ఇష్టం ఉండాలి, రెండోది ఆ మూల్యం చెల్లించాలి, యజమానుడు ఇచ్చిపెట్టి ఆ కొన్న మూల్యం చెల్లిస్తేనే ఆయనకి విడుదల వస్తుంది. అలాగే మనం చూస్తే మానవునికి ఉన్న సమస్య పాపం, పాపంలో ఆ మానవుడు కొట్టుబెట్టాడుతూ ఉన్నాడు. సో ఈయనకి ఆ విడుదల రావాలంటే ఇప్పుడు ఈ కనకరాజుని ఆ యొక్క బానిసత్వం నుంచి విడుదల చేయాలంటే 10,000 రూపాయలు లేదా ఆ యొక్క మూల్యం ఎంతైతే చెల్లిస్తేనే ఆయనకి విడుదల వస్తుంది. అట్లాగనే మానవునికి పాపం నుండి విడుదల చెల్లించాలంటే యేసుప్రభు యొక్క సిలువ కార్యం ప్రాసెస్ మనం సిలువ కార్యం అన్నాం లేదా విమోచనం అన్నాం. ఈ విమోచనం ఎలా జరిగిందంటే ఆయన వెల చెల్లించాడు, వెల చెల్లించి విలువిచ్చి కొన్నాడు. అందుకే మనకు న్యూటే మనకి దేవుని యొక్క మాటల్లో చాలా మాటలు మనకు కనిపిస్తుంది, ఆయన వెల పెట్టి మనం కొనబడ్డాడు. ఆయన రక్షణ అనేది ఉచితం కానీ, ఉచితమే కానీ అది చీప్ కాదు, చాలా విలువైంది. ఎంత విలువైందంటే దేవుడే మానవుడిగా ఈ లోకంలోకి వచ్చి తను తన మొత్తం రక్తాన్ని మొత్తం సిలువ మీద చెల్లించి ఆ మూల్యాన్ని చెల్లిస్తే, ఆ విలువను చెల్లిస్తేనే మనము విడుదల పొందాం. మనం ఏ ప్రభు మనం నోరు తెరిచి ప్రభు అనే పాపిని నన్ను రక్షించండి అంటే నువ్వు నిజంగానే సింపుల్ గానే రక్షణ పడ్డావు. బట్ నా దాని వెనకమాల విమోచన కార్యం వెలపెట్టి యేసు ప్రభు కనిపించాడు. అందుకే ఈ రిడెంప్షన్ అనే పదం మార్కెట్ పదం మొదటి శతాబ్దంలో ఇది చాలా ఈజీగా అర్థమయ్యేది. ఇప్పుడు మనకి ఇప్పుడు మా పిల్లలకి అయితే రిడెంప్షన్ అయింది, ఇది స్లేవరీ లేదా స్లేవ్స్ వీటి గురించి మనకు మార్కెట్లో ఇప్పుడు తెలియదు, కానీ ఫస్ట్ శతాబ్దంలో చాలా ఈజీగా అర్థమయ్యే పదం అనమాట. అందుకే మార్కెట్ పదం అది, అనగా విమోచించడం, వెలబెట్టి కొనబడ్డాను. అది సింపుల్ మాటల్లో చెప్పాలంటే ప్రాసెస్ ఎలా చేశాడంటే యేసు ప్రభు యొక్క విమోచనాన్ని బట్టి, ఆయన కార్యని కాచిన రక్తాన్ని బట్టి మనకి విమోచన కలిగింది అనేది వెలబెట్టి కొనబడ్డాం. దీన్ని మళ్ళీ మనం ఓల్డ్ టెస్టమెంట్ దానిలో చూస్తే ఒకవేళ దీన్ని రిడెంప్షన్ అనేది న్యూ ఓల్డ్ టెస్టమెంట్ లో కూడా ఒక ప్రాసెస్, ఒక పద్ధతి ఉంది. అనగా ఉదాహరణకి మీకు చెప్తాను నేను, మనకి బోయేజ్ రూత్ని బోయేజ్ పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళకి సమీప బంధువు అయి ఉండాలి. వాళ్ళు ఏ విధంగా ఇంకొక వ్యక్తిని బంధువుని ఏ విధంగా విమోచిస్తారు, రిడెంప్షన్ వాళ్ళ ఫ్యామిలీ లైన్లోకి తీసుకురాగలడానికి ఓల్డ్ టెస్టమెంట్లో ఈ మూడు నియమాలు చెప్పబడ్డాయి. ఏంటిది, మొదటిది ఏంటంటే ఆయన కిన్షిప్ అయి ఉండాలి, వాళ్ళ బంధువు అయి ఉండాలి. అందుకే ఆ రూత్ బోయేజ్తో రూత్
నయోమితో మాట్లాడు సారీ నయోమి రూత్తో మాట్లాడినప్పుడు బోయజ్ మన బంధువు, ఆయన పొలంలోకి వెళ్ళి పనిచేయమంట, తనక బంధువు అయి ఉండాలి. రెండో చూస్తే ఆయన ఆ బంధువు ఇష్టపడాలి, ఈ ఫ్యామిలీ లైన్లో ఆ రిడీమ్ చేయడానికి ఇష్టపడి ఉండాలి. మూడో చూస్తే శక్తి కలిగి ఉండాలి, ఆయన రక్షించే శక్తి కలిగి ఉండాలి. మూడోది విల్లింగ్ ఉండాలి. సో అట్లా మూడు చూస్తే ఒకవేళ మనకి చెప్పండి, పాత నిబంధనల్లో మనకి లేవీ కాండ మొత్తం కూడా విమోచించడం ఎలాగో, అలాగే ఉదాహరణ మానవ బంధువుల్ని ఏ విధంగా విమోచించవచ్చో మనకు కొన్ని కట్టడాలు రూత్ బోయెజ్ స్టోరీ ద్వారా, లేకపోతే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ద్వారా చెప్పబడ్డాయి. ఈ మూడిట్లో మనం వీటన్నిటిలో మనం చూస్తే ఆ ఈ విమోచించటం అనేది ఒక పెద్ద ప్రక్రియ. ఆ ప్రక్రియలో ఈ మూడు లక్షణాలు చాలా ఇంపార్టెంట్. పాత నిబంధనల్లో ఈ మూడు కూడా యేసు ప్రభుకి మనకు చూసినట్టుగా మనం చూస్తాం. యేసు ప్రభు మానవునిగా ఈ లోకంలోకి వచ్చాడు. ఆ కిన్షిప్ అంటే బంధు అయి ఉండాలి, మనకి లేవికాండంలో చెప్పబడింది. మనం ఇక్కడ చూస్తే ఆయన మానవునిగా రాగలిగాడు. మానవుడిగా దేవుడు మానవుడికి మాత్రమే రాగలడు, వేరే కుక్కలాగో పందిలాగో రాలేడు. ఎందుకు రాలేడంటే సింపుల్ ఎగ్జాంపుల్, మానవుడు దేవుని స్వరూపంలో చేయబడ్డాడు కాబట్టి మానవుడు మాత్రమే, మానవుని స్వభావం మానవునిగా మాత్రమే మా దేవుడు ఈ లోకం రాగలడు. యేసు ప్రభు ఆ విధంగా మానవునికి వచ్చాడు, విమోచించడం చూస్తాం. రెండో చూస్తే ఆయన ఏబుల్, ఆయన 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 రక్షించే శక్తి ఉంది. ఎందుకు ఎలాగుందంటే ఆయనలో పాపం లేదు కాబట్టి. మూడో చూస్తే ఆయన సొంతగా, ఆయన ఎవరు ప్రభు అన్న ఛాన్సర్ అన్నాడు. ఈవెన్ పిలాత్తో కూడా మాట్లాడినప్పుడు నీకేం అధికారం లేదు, ఐ హావ్ ద రైట్ టు కీప్ మై లైఫ్ అండ్ టు టేక్ మై లైఫ్ అంటాడు. అంటే నా జీవితాన్ని నేను ఇవ్వగలను తీసుకోగలను అంటాడు. అట్లా ఒక ఛాన్స్ సందర్భాల్లో ప్రభు మాట్లాడటం మనం చూస్తాం. అనగా ఆయన సొంతగా, ఆయన ఎవరు మనకి యెషయా గ్రంథంలో ఆరో అధ్యాయం చూస్తుంది, నా కోసం ఎవరు వెళ్ళగలరు అని త్రియక దేవుడు మధ్య సంభాషణ జరుగుతున్నప్పుడు నా కోసం ఎవరు వెళ్ళరు అంటే యేసు ప్రభు. ఎవరు తండ్రి అయిన దేవుడిని కంపాషన్ ఇవ్వలేదు. యేసు ప్రభు ఒక వ్యక్తి, ఆయన ఒక పర్సనాలిటీ ఉంది. ఆయన స్వయంగా నేను వెళతాను, నేను రక్షిస్తానని ఆయన వచ్చేయడం మనం చూస్తాం. సో ఈ ప్రొసీజర్, ఇది కూడా పెద్ద రిడెంప్షన్ అనేది ఒక పెద్ద కాన్సెప్ట్. సింపుల్ గా అర్థం చేసడం కోసం ఆయన మానవునిగా ఆయన సిలువ విమోచనను బట్టి మన క్రయధనంగా మనం చెల్లించి అలాగనే అన్ని మానవ ఒక స్లేవ్, ఒక బానిసత్వంలో ఉన్న, బానిసత్వం అనే పాపంలో ఉన్న వ్యక్తిని విమోచించాడు. అది ఒక పద్ధతి. రెండోది, పాత నిబంధనలతో ఏవైతే లేవీకాండంలో కట్టబడులు చేయబడ్డాయో ఆ కట్టబడ్డ అన్నింటిలో కూడా ప్రతి సాక్రిఫైస్ కి, ప్రతి ఆ యొక్క సాక్రిఫైస్ మనం చూస్తాం. ఈ పాపానికి ఇది చేయాలి, ఆ పాపానికి అది చేయాలి, మనకి సాక్రిఫైసెస్ లిస్ట్ ఇవ్వబడింది. అటన్నింటిని చూసుకుంటా, లేకపోతే మానవ జాతిని విమోచించడం, బంధువులు విమోచించడం, ఆ పద్ధతిలో వాళ్ళు అప్లై చేస్తే 100% యేసు ప్రభు ఏ విధంగా ఆ ప్రాసెస్ ని ఫాలో అయ్యి మన పాపం నుంచి పర్ఫెక్ట్ గా మనల్ని రిడీమ్ చేశారు అనేది మనకు అర్థం చేసుకోవచ్చు. సో మొదట మన పాపం వ్యక్తి సమస్య ఏంటి చూసాం, వ్యక్తిని చూసాం, ఇప్పుడు ప్రొసీజర్ కూడా మనం చూసాం. ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు చివరిగా మనం ఏ విధంగా రక్షింపబడగలం అనేది మనం చూసి మనం కంక్లూడ్ చేద్దాం, టైం అయిపోతుంది. సో హౌ టు బి సేవ్డ్, నేను ఇక్కడ రెండు మాటలు రాశాను. మొదటిది రిపెంటెన్స్ ఆఫ్ సిన్స్. మనకి అపొస్తలుల కార్యాలు 2:38 పెంతెకొస్త దినాన పేతురు భక్తులు చక్కగా ఆత్మచేత నింపబడి ప్రసన్నం చేస్తూ ఉన్నాడు. ప్రజలు వచ్చాడు, మేమేం చేయాలి, హౌ కెన్ వీ బీ సేవ్డ్ అంటే మీరు పాపాలను ఒప్పుకోండి అంటాడు. మనకి దేవుని యొక్క వాక్యం చాలా సందర్భాల్లో మనకి ఈ మాటలు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మొదటగా ఎవరు రక్షింపబడతారు, ఇది అందరి కోసం చేయబడింది. అయితే ఉదాహరణకి ఇప్పుడు నేను మీ కంప్యూటర్ మీద కూర్చున్నాను, మా ఇంటి అంతా కరెంట్ ఉంది. అయితే ఇక్కడ ఒకవేళ నేను స్విచ్ ఆపేస్తే స్విచ్ బోర్డులు ఉంటాయి కదండి. ఇల్లంతా కరెంట్ ఎలక్ట్రిఫై చేయబడి ఉంది, కానీ ఆ ఎలక్ట్రిసిటీని ఎవరు అనుభవించగలరు? నేను వెళ్ళి స్విచ్ చేసినప్పుడే. స్విచ్ చేయకపోతే ఆ ఎలక్ట్రిసిటీ, ఇప్పుడు నేనున్న రూమ్లో నేను స్విచ్ చేయకపోతే కరెంట్ రాదు. అలాగనే దేవుడు లోకం ఎంతో ప్రేమించను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినందు విశ్వాసం ఉంచువాడు అనే మాట మాకు కనిపిస్తుంది. అంటే లోకం అందరి కోసం ప్రభు మరణించాడు. అయితే ఈ వెలుగుని ఎవరు తీసుకోగలరు అంటే తన పాపాలను తాము ఒప్పుకున్నవారు అనే మాట మనకు కనిపిస్తుంది. రెండో చూస్తే ఈ ప్రక్రియని ఈ ఒకవేళ పాపాలను ఒప్పుకున్నప్పుడు వాళ్ళ నేను పాపినని అర్థం చేసుకొని వారు పాపాలని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని దేవుని వైపు ఆకర్షింపబడినప్పుడు వారిలో జరిగే కార్యాన్ని దేవుని యొక్క వాక్యంలో తిరిగి జన్మించటం, లేదా నూతన జన్మ, లేదా
పైనుండి పైనుండి జన్మ అనే మాటలు మనకు కనిపిస్తాయి. స్పిరిచువల్ బర్త్ అంటాం, స్పిరిచువల్ బర్త్ అంటాం. సో మనకి చూస్తే ఇది యోహాను సువార్త 1:12 వచ్చిన మనకు బాగా తెలుసు, తన అందరికీ గ్రహించిన వారందరికీ దేవుని పిల్లలు ఒకటి దేవుడు అధికారం అనుగ్రహించిన మాట ఉంటుంది. 13 వచ్చి మనం చూస్తే ఇటు ఎట్లా వాళ్ళు జరుగుతుంది అనేది తిరిగి జన్మిస్తారంటే అక్కడ మళ్ళీ మళ్ళీ రాస్తారు, ఇది మానవుని యొక్క ఆలోచన బట్టి కాదు, లేదా మానవుని యొక్క నిర్ణయాన్ని బట్టి కాదు, కానీ పవిత్రాత్మ వలన జరుగుతుంది అనే మాట మనకు కనిపిస్తుంది. అందుకే మనకి బిల్లీ గ్రహం గారు ఈ ప్రొసెస్ దీన్ని మనకి 2 కొరింథీ పత్రిక 5:17 లో మాట ఉంటుంది, ఎవరైనా క్రీస్తు చేస్తుందో ఎట్లా వారు నూతన సృష్టి అనే మాట ఉంటుంది. సో ఈ మనం ఎలా రక్షింపడతామంటే సింపుల్ సింపుల్ గా క్లుప్తంగా మనం అర్థం చేసుకోవడానికి, నేను పాపిని అనే మొదటగా చాలాసార్లు రక్షింపడటం అంటే నాకు దేవుడు నాకు స్వస్థ అనుగ్రహించాడు, లేకపోతే నాకు మేము ప్రార్థన చేసినప్పుడు అది వచ్చింది ఇది వచ్చింది, ఇవన్నీ దేవుడు చేస్తాడు. అన్నింటికంటే కూడా నాలో పాప స్వభావం ఉంది, నేను పాపిని, నాకు రక్షణ ఎందుకు, యేసుప్రభు ఎందుకు రక్షకుడు, తింటానికి తిండి లేకపోతే బట్టలు ఇవన్నీ అవన్నీ దేవుడు ఇస్తాడు, వాటన్నింటికంటే కూడా ముఖ్యంగా స్వస్థలు కూడా ఆయన అనుగ్రహిస్తాడు, వాటన్నింటికంటే కూడా పాపి అయిన గుడ్డితనం అనే పాపం నాలో ఉంది, నాకు విమోచించాడు, విమోచించడానికి యేసుప్రభు ఈ లోకంలోకి వచ్చారని అనుభవపూర్వకంగా ఆలోచన పూర్వకంగా ఎవరైతే నిర్ణయం చేసుకుంటారో వాళ్ళు రక్షణ పడతారు, వాళ్ళు ఈ అనుభవంలోకి రాగలుగుతారు. అది ఇది గొప్ప అనుభవం. పవిత్ర భక్తులు అయితే అన్స్పీకబుల్ జాయ్ అంటాడు, అనగా ఇది చెప్పరాని శక్తిగా ఆనందం అనేది మనకి అర్థం చేసుకుంటాం. కాబట్టి హౌ టు బి సేవ్డ్ అంటే మనం తిరిగి జన్మించడాన్ని బట్టి, అనగా మన పాపాలను ఒప్పుకున్నప్పుడు మనం తెలుసుకుంటుంది. సో ఇది కూడా నేను లిస్ట్ చేస్తాను. మనం రక్షింపడ్డాం అంటానికి గుర్తులు ఏమిటి అంటానికి ఒక్కటే మాట చెప్పేసి నేను ముగిస్తాను, మనకి ఇంకా 3-4 మినిట్స్ 2 మినిట్స్ ఉంది. రక్షింపడ్డాం అంటానికి మన గుర్తులు ఏంటంటే 3 రేసండి నేను. మొదటిది దేవుని యొక్క వాక్యం, నువ్వు రక్షింపడ్డావా లేదా, నేను రక్షింపడ్డావా లేదా. ఒకవేళ నువ్వు నిజంగా పాపాలను ఒప్పుకోండి, పరిశుద్ధాత్మ దేవుని కార్యం నీ హృదయంలో జరిగి నీ పాపాల నుంచి దేవుడు మనల్ని విభజించాడు, రక్షకుడికి అనుభవంలోకి దేవుడు వచ్చాడు అంటానికి ఏంటి గుర్తులు అంటే మనం చెక్ చేసుకోవచ్చు. మొదటిది దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యం యొక్క ప్రాముఖ్యత గురించి నేను చెప్పాను, చాలా చెప్పాను. సో దేవుని యొక్క వాక్యం, దేవుడు ఏదైనా ప్రామిస్ చేసినా దేవుడు చెప్పినా కూడా అబద్ధం చెప్పడు, దేవుని మాట సత్యం కాబట్టి మనం రక్షింపడ్డాం. రెండోది రక్షింపడ్డాం అని ఎలా తెలుస్తుంది, నాలో మార్పు, చేంజ్డ్ లైఫ్. నాకు తెలుసు నేను మార్మన్స్ పొందినప్పుడు లేదా మనం పొందినప్పుడు మనలో పర్ఫెక్ట్ అవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం, మంచి మార్గంలో నడవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను, మన 100% మనం పర్ఫెక్ట్ కాకపోయినా మనలో గొప్ప మార్పు మనం చూస్తాం. నేను అంటాను చాలాసార్లు, ఒకవేళ మనం గ్రాఫ్ గీసుకుంటే నువ్వు మార్మన్స్ పొంది దగ్గర నుంచి ఇప్పటికీ అప్ అండ్ డౌన్స్ ఉండొచ్చు, కానీ బట్ ప్రోగ్రెస్ ఉంటుంది, చేంజ్, మనలో మార్పులు ఉంటాయి, మార్పు ఇస్తాడు దేవుడు, మారుతూ ఉంటుంది మన జీవితం. మూడోది మనలో మనం రక్షింపడ్డాం అంటానికి గుర్తు ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడే మన హృదయాలతో సాక్ష్యం చెబుతాడు. ఇది మన అనుభవం, అందరి అనుభవం, ఎవరైతే రక్షింపడ్డారో వాళ్ళ హృదయాంతరాలలో పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు దేవుని బిడ్డవి అనే నిశ్చయత ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం ముఖ్యంగా ఈరోజు ఉదయకాల సమయంలో రక్షణ అనే అంశాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేసాం. క్లుప్తీకరించాలనగా రక్షణ అంటే ఏమిటి అంటే సమస్య, మానవుని సమస్య పాపం, నేను పాపిని, మానవ జాతి పాపంలో ఉన్నారు, దానికి రక్షకుడు యేసు ప్రభు ఏ విధంగా రక్షకుడు, ఆయన ఏ విధంగా ఆయన జీవితం ఈ పాపానికి పరిష్కారం ఇచ్చారు అనేది చూసాం. మూడోది ప్రాసెస్, ఆయన ఏ విధంగా రక్షించాడో కూడా చూసాం. విమోచనం, ఆయన వెలబెట్టి మనల్ని కొన్నాడు. పాత నిబంధనలో చెప్పబడిన యొక్క అన్ని సాక్రిఫైసెస్కి నీడగా ఉన్న యేసు ప్రభు చక్కగా ఆయన తన జీవితాన్ని బట్టి, ఆ యొక్క విమోచనాన్ని బట్టి ఆయన వెల చెల్లించి మనకు కొన్నాడు అనే విషయాన్ని చూసాం. మనం ఏ విధంగా రక్షణ పడుతున్నామో చూసాం. మనం పశ్చాత్తాపట్టాన్ని బట్టి మనం రక్షణ పడతాం. మనం ఆయన హృదయ ఆయన తిరిగి జన్మించడాన్ని బట్టి మనం రక్షణ పడతాం. మనం రక్షణ పడ్డాం అంటే గుర్తులు మా దేవుని యొక్క వాక్యము, మనలో వచ్చిన మార్పు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో కలిగించే ఆ నిశ్చయత. రండి మనం ప్రార్థన చేస్తున్నాం. ఈ నోట్స్ మీకు నేను రాజేష్ పంపుతాను, మీకు మళ్ళీ మీకు అది పీడిఎఫ్ చేసి మీకు ఇస్తాడు. మీకు ఒకవేళ మనకి టైం లేదు మళ్ళీ నెక్స్ట్
నెక్స్ట్ నేను మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే మాట్లాడతాను, అప్పుడు ఏమైనా డౌట్ ఉంటే మీరు స్టార్టింగ్ లోనే మనం కొంచెంసేపు మనం క్వశ్చన్స్ ఏమైనా ఉంటే నేను తీసుకొని మనం ఆ రోజు ఒక బుక్ స్టడీ స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. రండి, నేను మీకోసం మనం ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మోహనోతుడా, మా రక్షకుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా దేవ, మా ప్రభువు, మిమ్మల్ని కొనియాడుతున్నాం, స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. మీరు మా దేవునిగా, మా ప్రభువుగా ఉన్నందుకు మీకు వందనాలు. మాకు జీవితం అనే బహుమానాన్ని అనుగ్రహించి మీకు వందనాలు ప్రభు. మాకు కావాల్సిన అన్నింటినీ అనుగ్రహిస్తున్నారు, మీకు వందనాలు. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రభు, ఈ రోజు ఉదయకాల సమయంలో మేము ప్రభు మీ రక్షణ కార్యం ఎంత గొప్పదో, ప్రభు మీ రక్షణలో ఉన్న ఔన్నత్యం ఎంత గొప్పదో, ప్రభు మీరు మానవునిగా ఈ లోకంలో జీవించారు, జన్మించారు, మీరు మమ్మల్ని ఏ విధంగా విమోచించి వెలబెట్టి కొన్నారో మేము అర్థం చేసేదానికి మీరు సహాయం చేశారు, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ విత్తబడిన వాక్యం నా హృదయంలో, మా హృదయాల్లో మీరు నీరు కట్టి ఫలింపు చేయండి. తద్వారా ప్రభు మీకు యోగ్యమైన జీవితాన్ని జీవించడానికి కావాల్సిన కృపను కాపుదలను అనుగ్రహించండి. బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. వారికి ఇచ్చిన ఆసక్తిని బట్టి ఇంత ఉదయాన్నే ప్రభు ఎర్లీ మార్నింగ్ మీ సందర్భకు రావాలి, మీ వాక్యం వినాలి, మీ గురించిన విషయాలు తెలుసుకోవాలని ఆశ వారిలో ఉంచారు. వారందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఈ వాక్యాన్ని నా హృదయంలో, మా హృదయంలో మీరు నీరుకట్టి ఫలింపు చేయమని మా రక్షకుడు, మా ప్రభు యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. Amen. Amen. Congratulations. Now, over to Rajesh. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఉదయకాల సమయంలో ఈ యొక్క రక్షణ యొక్క ఔన్నత్యాన్ని మనం నేర్చుకుని ఉంటున్నాం ప్రభు సన్నిధిలో. ఉదయకాల సమయంలో మన మధ్యలోనికి వచ్చి ఈ యొక్క అమూల్యమైనటువంటి విషయాలు మరి తెలియచేసినటువంటి అన్నకి వందనాలు తెలియచేస్తా ఉంటున్నాను. సరే, అందరం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. తెలియచేసినటువంటి విషయాలు దేవునికి మహిమ కలుగునాయి. సో తెలియచేసినటువంటి విషయాలు, రక్షణ యొక్క నిశ్చేత మనలో మనం కలిగి ఉన్నామా లేదా అని తెలుసుకోవడానికి ప్రాముఖ్యంగా ఒక మూడు విషయాలు మనం నేర్చుకున్నాం. రక్షింపబడినటువంటి మనము, మనం ఇతరులు కూడా ఏ వేలో మనం ప్రభు సన్నిధిలో అనేకులను రక్షించాలో కూడా మనం ఒక ప్యాటర్న్ గా మనం అనేక విషయాలు మనం నేర్చుకుని ఉంటున్నాం. కాబట్టి ఈ విషయాలు గుర్తుంచుకునండి. మరి ఉదయకాల సమయంలో మనం ప్రేమించి పరిచయం ప్రేమించి మరి దైవజనులు మన మధ్యలోనికి వచ్చి అనేక విషయాలు తెలియచేశారు. అందరిని బట్టి